హరే కృష్ణ డివోటీస్, హరే కృష్ణ అండి. అందరికీ శ్రీల ప్రభుపాద లీలామృతానికి అందరికీ స్వాగతము. మనము గత వారం చర్చించుకున్నాము, శ్రీల ప్రభుపాదల వారు ఏ విధంగా కొంచెం ఆరోగ్యం బాగాలేదు ఆ సమయంలో జీవీసీ నిర్ణయించింది శ్రీల ప్రభుపాదల వారు రెస్ట్ తీసుకోవాలని. అయితే ఆయన మొత్తం వరల్డ్ టూర్ చేద్దాం అనుకున్నారు, కానీ అది కొంచెం పోస్ట్పోన్ చేసుకొని హవాయ్ వెళ్ళారనమాట. హవాయ్ వెళ్ళి అక్కడ శ్రీల ప్రభుపాదుల వారు భాగవతానికి ట్రాన్స్లేషన్ చేస్తూ ఉన్నారు. అప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఏ స్కందం ట్రాన్స్లేట్ చేస్తున్నారో దానికి తగ్గట్టు దాన్ని ఇప్పుడు ఉన్న పరిస్థితులకి అన్వయిస్తూ చెప్తూ ఉన్నారన్నమాట. అంటే ఇప్పుడు సిక్స్త్ క్యాంటో రాసినప్పుడు అప్పుడు ఏం జరిగిందండి, సిక్స్త్ క్యాంటోలో దక్ష ప్రజాపతి మరియు దక్ష ప్రజాపతి యొక్క పుత్రులు మరియు నారద మహాముని వాళ్ళ మధ్యలో ఏ విధంగా జరిగింది, ఏ విధంగా నారద మహాముని దక్ష ప్రజాపతి పుత్రులనందరినీ కూడా డివోటీస్ గా మార్చారు అనేది చెప్తూ ఉన్నారన్నమాట. అయితే ఇక్కడ మనకి ఏ విధంగా ఆయన దక్ష ప్రజాపతి యొక్క పుత్రుల్ని నారద మహాముని భక్తులుగా మారుస్తూ ఉన్నప్పుడు ఆయన తండ్రి గారైన దక్ష ప్రజాపతి ఏ విధంగా అడ్డుకున్నారో, ఇప్పుడు కూడా భౌతిక లోకంలో ఎవరైనా కొంతమంది పిల్లలు వాళ్ళు భక్తిలో పురోగతి చెందుతున్నా, వాళ్ళు బ్రహ్మచారులుగా మారుతున్నా కానీ మనం ఎక్కువగా ఇస్కాన్తో వాళ్ళు ఇస్కాన్ మూమెంట్ తోని, కృష్ణ చైతన్య మూమెంట్ తోని వాళ్ళు కలిసి నడుస్తూ ఉంటే కూడా ఆ తల్లిదండ్రులు చాలా మంది ఆపుతున్నారన్నమాట. ఆ విధంగా దక్షుల్లాగా ఇప్పుడు ఉన్న పిల్లల యొక్క తల్లిదండ్రులు ఉన్నారు అని. కొంతమంది పిల్లలు ఎంత చెప్పినా కానీ భక్తులు ఎవరు, కానీ కొంతమంది భక్తులు అవుతున్నా కానీ వాళ్ళకి తల్లిదండ్రులు అడ్డం పడుతూ ఉన్నారు. దక్షుల లాగానే ఇప్పటి తల్లిదండ్రులు ఉన్నారు అని శ్రీల ప్రభుపాదుల వారు వివరిస్తారు. ఆ తర్వాత సెవెంత్ క్యాంటోలో అవును ఏమొచ్చిందండి, మాతాజీ, హిరణ్యకశిపుడు ప్రహ్లాద్ మహారాజు గురించి చెప్తారు. గుర్తొచ్చింది మాతాజీ, సారీ, హిరణ్యకశిపుడు ప్రహ్లాద్ మహారాజ్ ఏం ప్రహ్లాద్ మహారాజు గురించి ఆ స్టోరీ ప్రహ్లాద్ అక్కడ ఉన్న మహారాజ్ వారందరితోనే చెప్తారు కదా మాతాజీ. అవును మాతాజీ వాళ్ళందరూ అడుగుతారు కదా, బ్రెయిన్ వాష్ చేస్తున్నారని కూడా అడుగుతారు కదా వాళ్ళని. వాళ్ళకి బ్రెయిన్ అవును ఉంటాయి కదా వాష్ చేయననుకుని కూడా అంటారు ప్రహ్లాదుల వారు. మాతాజీ మా బుర్రలన్నీ గజిబిజి అయిపోతున్నాయి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ. హిరణ్యకశిపుడు హరే కృష్ణ. ప్రహ్లాద్ మహారాజ్ అది మనము తెలుసుకున్నాము. ఏ విధంగా ప్రహ్లాద్ గొప్ప భక్తుడు, కానీ ఈయన తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు ఏ విధంగా ఆయన్ని భక్తిలో పురోగతి చెందనీయకుండా ఆయన భక్తి సాధన ఆయన చేస్తూ ఉంటే కూడా వాళ్ళ తండ్రి గారైనటువంటి హిరణ్యకశిపుడు అడ్డుకుంటాడు, దాన్ని మనకి ఉదహరిస్తూ అప్పుడు కూడా చాలా మంది ఈ విధంగా ప్రవర్తించారనమాట. వారిలో ఒకరు ఎవరు అంటే గిరిరాజ్ ప్రభు. గిరిరాజ్ ప్రభు వాళ్ళ మదరు ఫాదర్ వస్తారనమాట. ఫాదర్ వస్తారు, ప్రభు అవును. వచ్చి ఏం వాళ్ళు చేస్తారు అడుగుతారు కదా వాళ్ళు, బాబు, మా అబ్బాయిని ఇచ్చేయండి, మీకు చెక్ ఇస్తామని ఇస్తారు కదా మరి మాతాజీ అన్నారు. అవును బ్లాంక్ చెక్ ఇస్తామని చెప్తారు. అంటే బ్లాంక్ చెక్ ప్రభుపాద ఆ ఇస్తారంట, బ్లాంక్ చెక్ తీసుకొని మీ అబ్బాయిని ఆ మాకు కృష్ణుడికి ఇచ్చేయండి. ఇవ్వండి అని, మాకు ఇవ్వండి అని ఆయన బ్లాంక్ చెక్ మీద రాసిస్తారనమాట. ఎస్ మాతాజీ, అప్పుడు వాళ్ళందరూ ఏ విధంగా భావిస్తున్నారంటే ఇస్కాన్ మూమెంట్ అనేది బ్రహ్మచారులకి బ్రెయిన్ వాష్ చేస్తుంది అని. ప్రభుపాదుల వారు ఏమంటారంటే బ్రెయిన్ వాష్ చేయడానికి బ్రెయిన్ ఉంటే కదా వాష్ చేసేది, నేను బ్రెయిన్ వాష్ చేయట్లేదు బ్రెయిన్ ఇస్తున్నాను అని చెప్తారనమాట. ఆ తర్వాత మనకి గుర్తు చేస్తారు బ్రహ్మానంద ప్రభు, బ్రహ్మానంద ప్రభు తల్లి వస్తారు ఆమె తల్లి మా కూడా అబ్బాయిని. వచ్చినప్పుడు అవును మాతాజీ, మా ఇద్దరు పిల్లల్ని కూడా మీరే తీసేసుకున్నారు అంటే ప్రభుపాదుల వారు అంటే ఆమె అడుగుతుందనమాట. సరే అయితే మీ ఇద్దరు పిల్లల్ని తీసుకోవడం కాదు, మీ ఇద్దరు ఇద్దరు పిల్లలకి ఏమీ లేదు, నేను అది ఇచ్చాను. హిప్పీలుగా తిరుగుతూ ఉంటే వాళ్ళని నేను కృష్ణ చైతన్యంలోకి తీసుకొచ్చాను. తీసుకొచ్చాను, వాళ్ళకి షెల్టర్ ఇచ్చాను, వాళ్ళకు ప్రసాదం ఇచ్చాను, అందుకని మీరే నాకు ఇవ్వాలి అని అడుగుతారు. అప్పుడు అవును మాట, ఆవిడేమంటుంది, ఇద్దరు పిల్లల్ని ఇచ్చాను కదా ఇంకా నేనే ఇవ్వాలా అని అడుగుతుంది. అంటే గోపాల వారు థ్యాంక్ యూ అయిని అక్కడి నుంచి వెళ్ళిపోతారు అనమాట. అవును. ఆ ఎయిత్ సమయంలో క్యాంటో అవును మాతాజీ, ఆ సమయంలో ఆ మూమెంట్ ఎలా వచ్చింది అంటే ఒక మూవీలో కూడా మనకి దేవానంద్ మూవీలో ధమ్ అరే ధమ్ మిట్ జాయే హమ్ అనే ఆ సాంగ్ వస్తుందన్నమాట. ఎస్ మాతాజీ, ఆ సాంగ్ లో ప్రభుపాల వారు ఏం చెప్తారంటే అది ఏ విధంగా అయినా ప్రచారం జరగనివ్వండి, కానీ కొన్ని రోజుల తర్వాత ఈ ధమ్మరి ధమ్ మర్చిపోతారు అందరూ, హరే కృష్ణ హరే రామ్ గుర్తుంచుకుంటారు, ఏ విధంగా జరిగినా ప్రచారం పర్వాలేదు ప్రచారం జరగాలి అని చెప్తారనమాట. ఆ తర్వాత డివోటీస్ అందరు ఏ విధంగా ఉండాలి, డివోటీస్
ఇప్పుడు మనం ఎవరైతే భక్తులు ఉన్నారో, ఎవరైతే లీడర్స్ గా ఉన్నారో, వాళ్ళ లీడర్స్ పక్కాగా ఉండాలి. అంటే వాళ్ళు కృష్ణ చైతన్యంలో స్ట్రాంగ్ గా లేకపోతే ఇంకా వేరే వాళ్ళని ఎలా తీసుకొస్తారు? అందుకని ముందు లీడర్స్ గా స్ట్రాంగ్ గా ఉంటేనే ఆ తరువాతనే వాళ్ళ మెంబర్స్ ని వాళ్ళు స్ట్రాంగ్ చేయగలరు. ముందు లీడర్స్ స్ట్రాంగ్ గా ఉండాలి, వాళ్ళ సాధన ఖచ్చితంగా ఉండాలి అని ప్రభుపాదుల వారు చెప్తారు. తర్వాత మీరు ఇంకా ఎప్పుడైతే ఈ ఈ ఇబ్బంది ఏదైనా వచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా ప్రచారం చేయండి అని ప్రోత్సహిస్తారనమాట. ఆ తర్వాత ప్రభుపాదుల వారు 8th క్యాంటో ప్రూఫ్ చేస్తారు. 8th క్యాంటోలో ఏమొస్తుంది మాతృజీ? గజేంద్ర కృష్ణ వస్తుంది ప్రభుజీ, గజేంద్ర మోక్షం, గజేంద్ర స్థితి, గజేంద్ర మోక్షం. గజేంద్ర గజేంద్ర మోక్షం, మోక్షంలో గజేంద్రుడు మరియు గజేంద్ర మొసలి, భక్తుడు, మోసలి గజేంద్రుడు మాయ, మరియు మొసలిలో ఎవరు మాత స్ట్రాంగ్, ఎవరు ఇద్దరిలో గజేంద్రుడు మాత్రం అంటే ఎవరు మాయ మాత్రం? కమ్మేసుకున్న మొసలి, మాత్రం మాయ, మొసలి మొసలి మాయ, స్ట్రాంగ్, మొసలి మొసలి స్ట్రాంగ్. ఎక్కడ స్ట్రాంగ్ మొసలి? నీటిలో స్ట్రాంగ్, వాటర్లో, నీళ్ళల్లో వాటర్లో. స్ట్రాంగ్ అదే కదా, నేల మీద అయితే వాటర్లో ఏనుగే స్ట్రాంగ్. స్ట్రాంగ్. అవును, ఎప్పుడు నీటిలోకి వెళ్తేనే అక్కడ మొసలి స్ట్రాంగ్, అంటే స్థాన బలంతోనే అది స్ట్రాంగ్. యాక్చువల్ గా అయితే ఏనుగు చాలా స్ట్రాంగ్ అనమాట. అందుకని ప్రభుపాదుల వారు దాన్ని మనకి ఏ విధంగా రిలేట్ చేస్తున్నారంటే, ఇప్పుడు ఉన్న భౌతిక లోకంలో మనం అందరం కూడా భక్తులము గజేంద్రుడితో ఈక్వల్ గా పోలుస్తూ, ఇక్కడ ఉన్న ప్రదేశం ఏమిటి? కలి. ఇక్కడ ఉన్న మొసలి ఎవరు? మనని పట్టుకునేది ఎవరు మాతాజీ? ఇక్కడ మాయ, భౌతిక మాయ మాయ, మాతాజీ, భౌతిక భౌతిక మాయ. లోకం కలియుగంలో ఎస్పెషల్ గా మాయ అనేది స్ట్రాంగ్. మనం ఉండేది కలియుగంలో కాబట్టి ఈ కలి ఇలాకాలో, ఇలాకాలో అంటే కలి యొక్క స్థానంలో మాయ చాలా పవర్ఫుల్. ఈ మాయని మనం ఎదుర్కోవాలి అంటే ఏం చేయాలి? గజేంద్రుడు ఏం చేశాడు మాతాజీ గజేంద్ర మోక్షంలో? భగవంతుని హరే కృష్ణ, ఆశ్రయిస్తాడు భగవంతుని మాతాజీ, శరణు భగవంతుని వేడి, ఆశ్రయించడం, మహావిష్ణుని ఆశ్రయిస్తాడు, ఆయన హరినామస్మరణ, స్తుతిస్తాడు. కీర్తన చేస్తాడు భగవంతుడి మాతాజీ. యొక్క శరణు తీసుకున్నాడు, భగవంతుడి యొక్క శరణాగతి పొందాడు. అలాగే ఇప్పుడు కూడా మనము భగవంతుడి యొక్క శరణాగతి పొందాలి. ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానికి శరణాగతి పొందుతామో అప్పుడే మనము మాయని ఎదుర్కోగలం. లేకపోతే మాయని ఎదుర్కోవడం అంత ఈజీ కాదండి, చాలా చాలా కష్టమైన విషయము. అయితే మనం దాన్ని చాలా ఈజీగా తీసుకుంటున్నాం. అయితే సాధారణంగా మనం అందరం ఏమనుకుంటున్నాం అంటే, మేము శరణాగతి తీసుకున్నామండి, మేము చాలా బాగా శరణాగతి తీసుకున్నాం, ప్రతిరోజు 16 మాలలు జపిస్తున్నాం అని అనుకుంటున్నారు. కానీ ఏ విధంగా చేస్తున్నాం మనం? మనం ఎంత స్ట్రాంగ్ గా కోరుకుంటున్నాం? గజేంద్రుడు ఎంత ఆర్తితోని, ఒక రోజు కాదు 2 రోజులు కాదు 1000 సంవత్సరాలు పోరాడారండి మొసలితో. ఎప్పటి వరకైతే ఆయన స్ట్రాంగ్ ఫెయిత్ వచ్చిందో, పూర్తి 100% నమ్మకం వచ్చిందో, అప్పటి వరకు భగవంతుడు వెయిట్ చేస్తాడు. ఎప్పుడైతే పూర్తి నమ్మకం భగవంతుడి మీద వస్తుందో, ఫస్ట్ ఏమంటాడు, కలడో లేడో భగవంతుడు అంటాడు. కానీ తర్వాత ఏమంటాడు, ఖచ్చితంగా నువ్వే భగవంతుడి, నువ్వే వచ్చి నన్ను రక్షించు అని ఎప్పుడు అడుగుతాడో, అప్పుడు ఆయన ఆగమేఘాల మీద వచ్చి గజేంద్రుణ్ణి రక్షిస్తాడు. మనము కూడా, మన శరణాగతి కూడా ఆ లెవెల్లో ఉండాలి. మనం ఎలా అడుగుతున్నామంటే, మనకి ఎలా తోస్తే అలా చేస్తున్నాం జపం, ఎలా వీలైతే అలా అడుగుతున్నాం. సాధన భక్తులం కాబట్టి, మనం సాధకులం కాబట్టి మన భక్తి అనేది అంత స్ట్రాంగ్ గా లేదు. కానీ ప్రతి నిమిషం కూడా మనము ఆచార్యులని, శ్రీకృష్ణ భగవాన్ని ఎప్పుడు ప్రార్థిస్తూ ఉండాలి. వాళ్ళ యొక్క శక్తి ద్వారానే మనం భక్తిలో పురోగతి చెందగలం. మన యొక్క శక్తి ద్వారా మనం ఎప్పటికీ భక్తిలో పురోగతి చెందలేమని. ఎప్పుడైనా కృష్ణుడి ఆశీర్వాదం మరియు ఆచార్యుల యొక్క ఆశీర్వాదం, వాళ్ళ యొక్క ఆశీర్వాదంతోనే మనం భక్తిలో పురోగతి చెందగలం. అయితే ఇక్కడ ఎవరైతే భక్తిలో ఇంకా స్ట్రాంగ్ గా ఉన్నారు, ఇప్పుడు మాయ అనేది చాలా ప్రభావం చూపిస్తూ ఉంది అందరి మీద, కానీ భక్తిలో ఉన్న వాళ్ళలో ఎవరు ఎక్కువ స్ట్రాంగ్ అంటే మనకి చెప్తూ ఉన్నారనమాట. ఆ సమయంలో చాలా మందిని శ్రీల ప్రభుపాదుల వారు సన్యాసులుగా మార్చారు. అయితే ఇక్కడ పోలిక చూసుకుంటే ఏ విధంగా ఉంది అంటే, మాయ యొక్క ప్రభావము మన భారతదేశంలో కంటే పాశ్చాత్య దేశాల్లో చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. పాశ్చాత్య దేశాల్లో వాళ్ళకి ఎక్కువగా వాళ్ళని బంధించి ఉంచేది ఏంటి అంటే మైథున కోరిక. అది వాళ్ళకి చాలా సర్వసాధారణం అనమాట. సర్వసాధారణంగా వాళ్ళు ఈ విధంగానే కోరికల, ఇంద్రియ తృప్తిలోనే ఎప్పుడు కూడా ఉంటారు. అయితే మనకి చెప్తూ ఉంటారు సీనియర్ డివోటీస్ ఏమిటి అంటే, ఈ మామూలుగా ఫారిన్ కంట్రీస్లో, అన్ని కంట్రీస్లో కంటే రష్యాలో, ఉక్రెయిన్లో అంట ఎక్కువగా అందంగా ఉంటారంట యువతులు. ఎవరైతే అక్కడ సన్యాసులుగా ఉన్నారో వాళ్ళు చాలా చాలా స్ట్రాంగ్ అని చెప్తారు.
ఈ వెస్ట్రన్ కంట్రీస్ లో ఎక్కడైనా పాశ్చాత్య దేశాల్లో స్త్రీలు అందంగా ఉంటారు. అయితే స్త్రీలతో పాటుగా అక్కడ పురుషులు కూడా అందంగా ఉంటారు. వాళ్ళు కూడా వీళ్ళు కూడా ఎప్పుడు కూడా బాడీని ఫిట్ గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకని వాళ్ళు ఒకరి పట్ల ఒకళ్ళతో ఆకర్షణతో ఎప్పుడు కూడా పతనం అవుతూ ఉంటారనమాట. వాళ్ళు పతితులు, పతిత జీవులు అని చెప్తారు. ఈరోజు మా గురు మహారాజ్ లెక్చర్ విన్నారండి, ఒకటి 5 నిమిషాలే విన్నాను. అందులో మా గురు మహారాజ్ ఏం చెప్తున్నారంటే, ఒక పాశ్చాత్యుడు వచ్చి శ్రీల ప్రభుపాదులు, అది గురు మహారాజ్ ప్రభుపాదుల వారిని ఒక ప్రశ్న వేశారనమాట. ఏం ప్రశ్న వేశారంటే, మీరు అందరినీ కూడా బ్రాహ్మణులుగా మారుస్తారంట కదా, బ్రాహ్మణులుగా ఉన్నప్పుడు మేము కూడా మంచిగా మీ స్థాయిలో ఉండవచ్చు, అయితే బ్రాహ్మణులుగా మారాలి అంటే ఏం చెయ్యాలి? అయితే ఒకటి చెప్తారనమాట ప్రభుపాదుల వారు, 4 నియమాలు పాటించాలి. ఏమిటి? మాంసాహారం తీసుకోవద్దు, మత్తు పదార్థం, ఏ విధమైన మత్తు పదార్థమైనా సరే టీ కాఫీతో సహా తీసుకోకూడదు. ఇంకొకటి జూదం ఆడకూడదు. జూదం ఆడకూడదు, ఇంకొకటి అబద్ధ అభద్ర స్త్రీ లైంగిక సాంగత్యం, సాంగత్యము, అభద్ర అక్రమ స్త్రీ సంబంధం. సాంగత్యము చెయ్యకూడదు. ఈ 4 చెయ్యకూడదు అని ప్రభుపాదుల వారు చెప్తారు. వినగానే ఆయన వెంటనే షాక్ అయిపోతాడు అనమాట. అదేలా, ఇదే మా జీవితం, అవి ఎలా వదిలేస్తాం మేము, వీటిని వదిలేసి మేము ఎలా జీవిస్తాం అంటే వాళ్ళకి అంత కామన్ అనమాట. అక్కడ మనకి ఇప్పుడు కామన్ అయినాయండి, ఈ విషయాలు ఇప్పుడు కామన్ అయ్యాయి, కానీ ఇన్ని రోజులు ఎవరు కూడా ఈ 4 పనులు చేసేవాళ్ళు కాదు. చెయ్యాలి అన్నప్పుడు ఎక్కువగా ఆలోచించేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, మన భారతదేశంలో ఉన్న భారతదేశ వాసులు కూడా పాశ్చాత్యుల్ని చూసి, వాళ్ళని చూసి నేర్చుకుంటున్నారు. మన ఇండియన్స్ చూసి వాళ్ళు మంచి లక్షణాలు నేర్చుకుంటూ ఉన్నారు, వాళ్ళ పిల్లలకి శ్లోకాలు నేర్పిస్తూ ఉన్నారు. స్కూల్లో కూడా అండి, ఎక్కువ పాశ్చాత్య దేశాల్లో స్కూల్స్ లో కూడా భగవద్గీత నేర్పిస్తారు పిల్లలకి. కానీ మన ఇండియాలో అలా చేయరు, అది మహాపాపంగా చూస్తాం. ఇండియాలో పిల్లలకి భగవద్గీత స్కూల్స్ లో నేర్పాలి అంటే, మేము ఎప్పుడు ఎన్ని స్కూల్స్ కు వెళ్తుంటామండి పర్మిషన్ కోసం, భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తాము, మాకు కొంచెం టైం ఇవ్వండి అంటే అది ఇచ్చేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. కానీ పాశ్చాత్య దేశాల్లో చాలా సులభంగా అక్కడ పిల్లలకు అన్ని నేర్పిస్తున్నారనమాట. వాళ్ళు మనని చూసి మంచి లక్షణాలు నేర్చుకుంటుంటే, వాళ్ళు భగవంతుడికి దగ్గర అవుతుంటే, మనం వాళ్ళని చూసి చెడు లక్షణాలు నేర్చుకొని మనం పతితులం అయిపోతున్నాం, పూర్తిగా ఫాలెన్ అయిపోతున్నాం అనమాట మనం. కారణం ఏమిటి? మనకు ఉన్న పాశ్చాత్యుల మీద ఉన్న అదొక వ్యామోహం అనమాట. అందుకనే ప్రభుపాదుల వారు ఏం చేశారంటే, మన ఇండియన్ మెంటాలిటీ ఎలా ఉంటుంది ఇన్ ఫ్యూచర్ లో ఆయనకి తెలుసు. భారతీయులందరూ కూడా పాశ్చాత్యుల్ని అనుకరిస్తారు, పాశ్చాత్యుల్నే ఆపోకుండానే అనుసరిస్తారు. ఇంకొకటి, అందరూ వాళ్ళ మాతృభాషను వదిలేసి ఇంగ్లీషే నేర్చుకుంటారు, ఇంగ్లీషే కావాలి. అందుకని ప్రభుపాదుల వారి గురువు గారు ఏం చెప్పారు ప్రభుపాదుల వారికి, మీకు ఇంగ్లీష్ బాగా వచ్చు కాబట్టి మీరు బుక్స్ ని ఇంగ్లీష్ లోకి అనువదించండి, భగవద్గీత భాగవతాన్ని ఇంగ్లీష్ లోకి అనువదించండి, పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ప్రచారం చేయండి. అక్కడ మీరు వెళ్ళి ప్రచారం చేస్తే వాళ్ళని చూసి మన భారతీయులు అనుసరిస్తారు. ఎంత ప్రచారం చేసినా వాళ్ళు బాగా అనుసరిస్తున్నారు, కానీ మనం అనుసరించట్లేదు. ఆ విధంగా ఆయన చెప్పారనమాట. అయితే ఇండియాలో ఆ ప్రాబ్లం లేదంట, ఇండియాలో తక్కువ ఉంది. ఇండియాలో ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా ఎలా ఉంటారండి, ఇష్టమైనట్టుగా అందరూ ఒక్కొక్కళ్ళు ఎత్తుగా, పొట్టిగా, నల్లగా, లావుగా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఉంటారు. ఆడ మగ ఎవరు కూడా ఎక్కువగా ఫిట్ గా ఉండరు, మామూలుగా ఉంటారు. అందరు నార్మల్ గా ఉంటారు. అందుకని ఇండియాలో ఉన్నప్పుడు మాయకి దూరంగా ఉండడం కొంచెం సులభం అంట, పాశ్చాత్య దేశాల్లో ఇంకా చాలా కష్టము అని మనకి చెప్తున్నారనమాట. అయితే ఇప్పుడు మనం అనుకోవచ్చు, మాయ మనని ఇంతగా ప్రభావితం చేసినప్పుడు మరి మనం ఏం చేయాలి? ఎప్పుడైతే మాయ మనని ప్రభావం మన మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుందో, ఎక్కువగా ఇంకా గట్టిగా కృష్ణుడికి శరణాగతి పొందాలి, ఇంకా గట్టిగా కృష్ణుడిని పట్టుకోవాలి. అంటే మేము ఎంత పట్టుకున్నా ఇంకా మాయ చాలా స్ట్రాంగ్ గా ఉందండి అని ప్రభుపాదుల వారిని అడిగినప్పుడు, అయితే మీరు ఇంకా గట్టిగా పట్టుకోండి, కృష్ణుణ్ణి పట్టుకోవడం తప్పించి, కృష్ణ చైతన్యంలో ఉండడం తప్పించి మాయ నుంచి బయటపడే ఇంకో మార్గం లేదు అని చెప్తున్నారనమాట. ఇంకొకటి ఏం చెప్తారంటే ప్రభుపాదుల వారు, ఈ కలియుగంలో సన్యాసం అనేది రికమెండెడ్ కాదు. ఎవరైతే ఎంతో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత, ఇప్పుడు మన ఇస్కాన్లో ఎవరైనా సరే, వాళ్ళు ఎవరైనా వివాహం చేసుకోకూడదు అంటే ఫస్ట్ వాళ్ళు బ్రహ్మచారులుగా ఉంటారు. ఎన్నో సంవత్సరాలు బ్రహ్మచారులుగా
ఫస్ట్ వైట్ డ్రెస్లో వాళ్ళు సేవ చేస్తారండి. వాళ్ళు ఎన్నో సంవత్సరాలు వాళ్ళని చూసిన తర్వాత అప్పుడు వాళ్ళ కాషాయం డ్రెస్ ఇస్తారు. అప్పటికి కూడా వాళ్ళు బ్రహ్మచారులే, కాషాయం వేసుకున్నా బ్రహ్మచారులే. ఇంకా వాళ్ళని ఎన్ని, ఒక బ్రహ్మచారిని దాదాపుగా సమయాన్ని బట్టి 35-40 సంవత్సరాలు కూడా వెయిట్ చేయించి అప్పుడే వాళ్ళకి సన్యాస దీక్ష ఇచ్చేది. ఊరి ఊరికేనే ఎవ్వరికి సన్యాస దీక్ష ఇచ్చేయరు. అయితే ఏం చెప్తున్నారంటే, కలియుగంలో ఒక సన్యాసం రికమెండెడ్ కాదు. మీరు గృహస్థగా ఉండండి, 4 నియమాలు పాటించండి. సన్యాసులు అనేది చాలా తక్కువ మందికి మాత్రమే వాళ్ళ గురువు సజెస్ట్ చేస్తారు, వాళ్ళు మాత్రమే సన్యాస దీక్ష తీసుకోవచ్చు. అప్పుడు ప్రభుపాదుల వారు చాలా రోజుల తర్వాత న్యూయార్క్ వెళ్ళారనమాట. ఆ న్యూయార్క్ వెళ్ళినప్పుడు అక్కడ చూడగానే అక్కడ ఫస్ట్ డిసైపుల్స్ అనమాట. ముందుగా ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాలకు వెళ్ళినప్పుడు ఎప్పుడు న్యూయార్క్ లో ఉన్నారు, ఆయన ఓల్డ్ డిసైపుల్స్ అందరినీ అక్కడ కలుసుకుంటారు. వాళ్ళందరినీ చూడగానే ప్రభుపాదుల వారు పాత ఆ జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటారు అనమాట. ప్రతి ఒక్క భక్తుడితోని ఏ విధంగా ఆయన ఉండేవారు, ఏ విధంగా మాట్లాడేవారు, ప్రతి ఒక్కళ్ళతోని ప్రభుపాదుల వారి యొక్క బంధాన్ని గుర్తు చేసుకుంటారు. మా తండ్రి గారు నన్ను ఎంతగానో ప్రేమించేవారు, నేను మా తండ్రి గారి యొక్క ముద్దుల బిడ్డని. అయితే అందుకని నేను చాలాసార్లు మా తండ్రి గారిని మిస్ అవుతాను, ఎందుకంటే ఆయన నన్ను ఎంత ప్రేమించేవారంటే ఇప్పుడు నాకు ఆ ప్రేమ దొరకట్లేదే అని అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉంటాను. కానీ మిమ్మల్ని అందరినీ కలిసిన తర్వాత నాకు ఆ లోటు తీరిపోయిందనమాట. ఎలా అంటే, నా తండ్రి నన్ను ఎంత ప్రేమిస్తున్నారో మీరందరూ కూడా నన్ను అంతే ప్రేమిస్తున్నారు. ఆ విధంగానే నన్ను మీ తండ్రిలాగా, నా తండ్రి గారు ఎలా నన్ను చూసుకుంటారో అలా చూసుకున్నారో అని శిష్యులను అందరినీ కూడా వాళ్ళ తండ్రితోని పోలుస్తారనమాట. వాళ్ళందరూ కూడా ఆ సమయంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అది ఎప్పుడు, ప్రభుపాల వారు పాశ్చాత్య దేశాలకు వెళ్ళింది 1965లో. అప్పుడు వెళ్ళినప్పుడు అప్పుడు విషయాలన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నారనమాట. అయితే వాళ్ళందరికీ కూడా ప్రభుపాల వారి మీద ఎంత నమ్మకము, మళ్ళీ ఎంత గౌరవం అంటే, ప్రభుపాదుల వారు ఏమన్నా చెప్పారు అంటే అది 100% పాటించేవాళ్ళు. అందులో వాళ్ళకి ఏ విధమైన సందేహము, డౌటు, ఇంకా వేరే క్వశ్చను అనేది లేదనమాట. ప్రభుపాదుల వారు చెప్పారా, మేము అది పాటిస్తున్నామా, ఇంకా అంతే. ఎవరైనా సరే, ఇప్పుడు చాలా మంది అనుకోవచ్చు, వేరే వాళ్ళు బయట వాళ్ళు విమర్శించవచ్చు, ఇస్కాన్ అనేది ఒక కల్ట్ అంటే, కల్ట్ అంటే మనకు ఇష్టమైంది మాత్రమే తీసుకొని దాన్నే ఫాలో అవుతూ ఉంటారనమాట. అలా ఎప్పుడు కూడా ఏ భక్తుడు కూడా ఆలోచించలేదనమాట. ప్రభుపాదుల వారి మీద ఉన్న ప్రేమ, ఆ గౌరవం అలాంటిది. అసలు వాళ్ళెవరికి కూడా అసలు శ్రీకృష్ణ భగవానుడు అంటే ఎవరో తెలియదు. మనకంటే తెలుసు కృష్ణుడు ఎవరో తెలుసు, రాముడు ఎవరో తెలుసు, అందరు దేవి దేవతలు తెలుసు, కానీ వాళ్ళకి ఎవరో తెలియదు. అయినప్పటికీ పూర్తిగా వాళ్ళ జీవితం మొత్తం కూడా మార్చుకొని శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తే అది చేశారనమాట. కారణం ఏమిటి? ఆయన మీద ఉన్న గౌరవం, శరణాగతి. గౌరవం అభిమానం, అది తర్వాత శరణాగతిగా మారింది. అంతగా అభిమానించేవాళ్ళు, ఎంతగా అంటే పూర్తి జీవితం మారిపోయేది ఒక్కసారి ప్రభుపాదుల వారిని చూస్తే. ఎందుకండి, మరి మనము ఉన్నాము, మనం చూసి ఎవరు అలా మారడం లేదే. మనం వెళ్ళి ఒక్కొక్కసారి కొన్నిసార్లు బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఎంత ప్రయత్నం చేస్తాం, ఒక్కళ్ళని భక్తులుగా మార్చడానికి ఎంత ప్రయత్నం చేస్తాం, కానీ అది సాధ్యం కావట్లేదే. మరి ప్రభుపాదుల వారికి ఎలా సాధ్యమైంది అంటే, అది వాళ్ళలో ఉన్న ప్యూరిటీ అనమాట. ఎవరికైతే ప్యూర్ హార్ట్ ఉంటుందో, ప్యూర్ హార్ట్ తోని మనం కనుక చెప్పినట్లయితే ఆ ఎదుటి వినే వాళ్ళల్లో కూడా మార్పు అనేది వస్తుంది అనమాట. అంత ప్యూరిటీ ఉంది ప్రభుపాదుల వారిని ఎవరు చూస్తే వాళ్ళు భక్తులుగా మారిపోయేవారు. ఆ సమయంలో గుర్తు చేసుకుంటున్నారనమాట, నేను ఎక్కడికి వచ్చాను అంటే న్యూయార్క్ వచ్చాను. ఎందుకు న్యూయార్క్ వచ్చానో ఫస్ట్ మీకు తెలుసా? మొత్తం ప్రపంచం మొత్తంలో కూడా మాయ ఎక్కువ ఎక్కడగా ఎక్కడ ఉంటుంది అని రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది, అమెరికాలో ఎక్కువగా మాయ ఎక్కువగా ఉంటుంది అని. ఆ అమెరికా మొత్తంలో కూడా ఎక్కడ ఎక్కువగా ఉంటుంది అంటే న్యూయార్క్. అందుకే నీ మొదటి నా టార్గెట్ న్యూయార్క్ లోనే పెట్టుకున్నాను అని ప్రభుపాదుల వారు చెప్తుంటే తమ్మాల కృష్ణ గోస్వామి మహారాజ్ చెప్తున్నారనమాట. అవును, ఎక్కువగా మాయ ఉండేది న్యూయార్క్ లోనే. అది ఆ న్యూయార్క్ లో కూడా ప్రభుపాదుల వారు హిప్పీలు ఉండే ప్రదేశాన్ని ఎంచుకున్నారు. చూడండి ఆయనకి ఎంత ధైర్యమో. మనం ఏమిటి, మన అపార్ట్మెంట్ లో పక్కన ఫ్లాట్ వాళ్ళకి వెళ్ళేదని చెప్పడానికే మనం ఆలోచిస్తాం,
కానీ ఆయన దేశం కాని దేశం వెళ్ళి న్యూయార్క్ లో అది హిప్పీలు ఉండే ప్రదేశానికి వెళ్ళి ప్రీచ్ చేశారంటే ఆయనకి ఎంత నమ్మకము, ఎంత శరణాగతి, తన గురువు పట్ల, కృష్ణ చైతన్యం పట్ల ఆయనకి ఎంత శరణాగతి బాగుంటే ఆయన అంత ధైర్యంతో వెళ్తారు. ఒకవేళ మనము కూడా ధైర్యంతో వెళితే మనకు కూడా శక్తి ఇస్తారేమో మన గురువులు, కానీ ముందు అసలు మనకి ధైర్యం ఉండాలి కదా, మనకే ఆ ధైర్యం లేదు. కానీ ప్రభుపాదుల వారు ఎప్పుడు కూడా ఆలోచించలేదన్నమాట. ఆ సమయంలో అన్నీ గుర్తు చేసుకుంటూ ఉన్నారు. స్వస్వరూప మహారాజ్ ఆయన ఎంతో బాగా ఫిలాసఫికల్గా స్ట్రాంగ్ గా ఉండేవారు అన్నమాట. ఎన్నో క్వశ్చన్స్ వేసి ప్రభుపాదుల వారి నుంచి ఎన్నో ఆన్సర్స్ తెలుసుకునేవాళ్ళు. ఆ విధంగా ఎక్కువగా ఫిలాసఫికల్గా స్ట్రాంగ్ గా ఉండేవారు అయితే ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. ప్రతి ఒక్క డివోటీతోని మాట్లాడుతూ ఆ సమయంలో కీర్తనానంద ఉన్నారు. ఎవరికైనా గుర్తుందా మాతాజీ కీర్తనానంద ఎవరు? ముందుగా ఆయన ఏం సేవ చేశాడు? కీర్త అంటే కీర్తనానంద మాతాజీ వంట చేశాడు, వంట చేశాడు వంట కీర్తి అంటే. చేసేవారు మాతాజీ. కీర్తి అంటే కీర్త కీర్తన అన్నారు కదా మాతా, కీర్త. కీర్త కీర్తి. తర్వాత ఆయన కీర్తనానంద అని ఇచ్చారు మాతాజీ నేమ్. అవును మాతాజీ, వంట చేసేవారు. తర్వాత కీర్త ఆయన ఎంత ఎక్స్పర్ట్ కుక్ అయిపోయాడంటే ప్రభుపాద వారు ఎక్కడున్నా కానీ ఆయనతో ఉండేవారు. అక్కడ ఉన్న భక్తులందరికీ కూడా వంట చేసి పెట్టేవాడు. ఆ తర్వాత ఆయన అమెరికాలోనే ఉండి బాగా ప్రచారం చేశారనమాట. అయితే ప్రభుపాల వారు గుర్తు చేసుకుంటారనమాట, మీరు ఫస్ట్ లో ఉన్నప్పుడు ఫస్ట్ లో ఎక్కువగా తినేవాళ్ళు కాదంట వాళ్ళందరూ. ఎప్పుడైతే ప్రభుపాదుల వారి యొక్క ఆయనే వంట స్వయంగా వంట చేసి పెడుతూ ఉంటే చెప్తున్నారనమాట, కీతు మళ్ళీ ఇంకొక ప్రభుజీ ఉన్నారంట, ఆయన స్త్రైతీష్ ప్రభు అంట. ఆ ప్రభు గురించి ఆయన అక్కడ ఉన్నారనమాట, ఆయన గుర్తు చేసుకుంటున్నారు ప్రభుజీని. ఏమంటున్నారంటే ప్రభుపాద, ఆ సమయంలో మీరు ఆ స్తైత్రీస్ ప్రభు 20 చపాతీలు తినేవాడంట. ప్రభుపాద ఏం చేసేవాడంటే ఒకటేసారి 4 చపాతీలు చేసుకుని వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళేవాడు. డూ యు వాంట్? ఎస్ ప్రభుపాద్ అనగానే ఆ 4 చపాతీలు వడ్డించేవాడు. అలా 5 సార్లు తీసుకుని వచ్చేవాడంట ప్రభుపాదుల వారు. ఆయన స్వయంగా, ఆయన ఒక్కడే, స్టార్టింగ్ లో ఎవరు హెల్ప్ చేయలేదండి, ఓన్లీ ప్రభుపాదుల వారు మాత్రమే వంట చేసేవారు. ఆయనకు ఆ సమయంలో 70 ఏళ్ళు దాటిపోయాయి. ఆయన అంతమందికి అన్ని చపాతీలు చేశాడు. ఎక్కువగా పనున్నప్పుడు మనము చపాతీలు చేయాలంటేనే ఆలోచిస్తాం. మన ఇంట్లో ఉన్న 4 మందికి ఒక మనిషికి చపాతీ చేయాలంటే అవసరమా రైస్ వండుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అని. కానీ ప్రభుపాల వారు త్వరగా అంతమందికి చపాతీలు చేసి పెట్టారు. అది ఓన్లీ చపాతీ అండి, దానికి ఎన్ని కర్రీస్ చేస్తారు, మళ్ళీ పప్పు అన్నము కంపల్సరీ అనమాట. నార్త్ ఇండియన్స్ చపాతీ కూర చేసినా పప్పు అన్నం కూడా ఖచ్చితంగా చేస్తారు, కూర చపాతీ కంపల్సరీ. దానితో పాటు ఒక చిన్న కొంచెము పచ్చడి, స్వీటు ఇవన్నీ కంపల్సరీ చేసేవారు అనమాట. అలానే చేసేవారు ప్రభుపాల వారు కూడా. అవన్నీ చేసి వాళ్ళకి వడ్డించేవాడు అయితే అప్పుడు చెప్తున్నారనమాట, ఇక్కడ నేను వచ్చినప్పుడు మీకు ఇక్కడ పాశ్చాత్యులకి అన్నీ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే వాళ్ళకి ఎన్ని క్వాలిటీస్ ఉన్నా, ఎన్ని వసతులు ఉన్నా అన్నీ కూడా జీరోలే, అన్ని కూడా జీరోతోనే సమానం. ఎప్పుడైతే కృష్ణని దాంతో చేర్చారో వాటన్నిటి కూడా విలువ పెరిగింది. మీరందరూ ఎప్పుడు మీ జీవితంలో కృష్ణని కలుపుకున్నారో, శ్రీకృష్ణ భగవాను ఎప్పుడు కలిస్తే మీకు ఉన్న ఎన్నో క్వాలిటీస్కి కృష్ణ కలవగానే ఏమవుతుంది, ముందు జీరోగా ఉన్నారు. కృష్ణ కలవగానే ఎన్ని జీరోలు పెడితే అంత విలువ, అది 1 లక్ష కావచ్చు, 10 లక్షలు కావచ్చు, 1 కోటి కావచ్చు, అంతగా మీ విలువ అనేది పెరిగింది అని చెప్తున్నారన్నమాట. అసలు ఒకప్పుడైతే న్యూయార్క్ లో, ఈ అమెరికాలో ఎంతగా ఉండేదంటే హరే కృష్ణ మూమెంట్ చాలా బాగా ఎక్కువ మంది ఫాలో అయ్యేవారనమాట. కొన్నిసార్లు వాళ్ళకి అనిపించింది అసలు తర్వాత వీళ్ళే మన అమెరికాని రూల్ చేస్తారా అనిపించిందంట వాళ్ళకి. అంతగా మూమెంట్ ని తీసుకుని వచ్చారు శ్రీల ప్రభుపాల వారు, కేవలం ఒకే ఒక్క మనిషి. ఆయన చెప్తూ ఉన్నారు, మీ అందరి ప్రోత్సాహంతోనే నేను ఇదంతా చేయగలిగాను. కేవలం నా యొక్క, నా ఒక్కడి క్రెడిట్ కాదు ఇది, మీ సహాయంతోనే నేను చేయగలిగాను. కానీ యాక్చువల్గా ఆయన వాళ్ళ సహాయంతో చేయగలిగిన వాళ్ళందరూ ఎందుకు చేశారు? ప్రభుపాదుల వారి ప్రోత్సాహం లేకుండా ఎవరు కూడా ఏమి చెయ్యలేరు. కేవలం ప్రభుపాదుల వారి ప్రోత్సాహము, ఆయన పవిత్రత, ఆయన ముందు చూపు, ఆయన ప్లానింగ్, ఎంతో ధైర్యము భగవంతుడి పట్ల మరియు వాళ్ళ గురువు పట్ల,
శరణాగతి బాగు. అందుకనే ప్రభుపాదుల వారు అంతగా అచీవ్ చేయగలిగారు. మామూలుగా సీనియర్ డివోటీస్ చెప్తూ ఉంటారన్నమాట, వాళ్ళ జీవితం మొత్తంలో కూడా ఒక్క కృష్ణ మందిరం కట్టడం, ఒక్క కృష్ణ మందిరం ఎవరైనా కట్టి దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తే అది ఎంతో పెద్ద అచీవ్మెంట్ ఆ భక్తుడికి. కానీ ప్రభుపాదుల వారు ఈజీగా 10 సంవత్సరాలలో 108 టెంపుల్స్ మొత్తం ప్రపంచం అంతా కూడా విస్తరించారు. అంటే ఎంత అచీవ్మెంట్ అండి, అది అసలు మన ఊహకు కూడా అందదనమాట. ఆయన సాధన ఆ విధంగా ఉంది, ఊహకు కూడా అందనంత ఎలా సాధించారు, ఆయన సాధన ఆ విధంగా ఉంది. ఆ విధంగా ప్రభుపాల వారు అప్పుడు అప్పుడు అక్కడ ప్రభుపాల వారు వెళ్ళినప్పుడు జయానంద ప్రభు ఉన్నారు. జయానంద ప్రభుకి అప్పుడు లుకేమియా వచ్చింది. లుకేమియా అంటే అది బ్లడ్ క్యాన్సర్ అనమాట. ఆయన దాంతో అప్పుడు బాధపడుతూ ఉన్నారు. ప్రభుపాల వారు చెప్తున్నారనమాట, జయానంద ఎంత సేవ చేశాడంటే ఎవరైనా సరే క్లాస్ టైంలో నిద్రపోయినా కానీ ప్రభుపాల వారికి అసలు కోపం వచ్చేదంట. మీరు ఎప్పుడైనా కానీ కావాలంటే 12 గంటలైనా పడుకోండి, కానీ క్లాస్ టైంలో పడుకోవద్దు అని. కానీ ఎప్పుడైనా జయానంద పడుకున్నా కానీ ప్రభుపాల వారికి కోపం వచ్చేది కదా, ఆయన యోగ నిద్ర అని చెప్పేవారు అనమాట. అంతగా ఆ జయానంద ప్రభు యొక్క సేవ ఉంది. ఆయన ఎంతో భక్తితోని ఆర్తితోని భగవంతుడి యొక్క నామాన్ని జపించేవాడు. కారణం వాళ్ళందరికీ అంత మోటివేషన్ రావడానికి శ్రీల ప్రభుపాదుల వారు మాత్రమే కారణం. అయితే ప్రభుపాదుల వారు ఇంకా నేను ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏ విధంగా ప్రచారం చేయాలని మొత్తం ఐటనరీ అంతా తయారు చేసుకొని ఉంచుకున్నారు, ప్రణాళిక వేసేసుకున్నారు. అప్పుడు జీబీసీ చెప్పింది అనమాట, ఎందుకంటే ప్రభుపాదుల వారి హెల్త్ అసలు సరిగ్గా లేదు. అప్పటికే ప్రభుపాదుల వారు మొత్తం జీబీసీకి ఇచ్చారు అంత కంట్రోల్. ఏదైనా ప్రభుపాదుల వారు కూడా జీబీసీ ఏం చెప్తుందో అదే వింటారు. నేను కూడా జీబీసీ ఏం చెప్తుందో అదే ఆచరిస్తాను. అందరికీ ఉదాహరణగా ఉండడం కోసం ఆల్రెడీ అప్పటికి అనౌన్స్ కూడా చేసేసారనమాట. ఆ సమయంలో శ్రీల ప్రభుపాదుల వారు మళ్ళీ ఇండియాకి వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకోవాలని నిర్ణయించారు. అందుకని ఇంక ఆయన ఎక్కడికి వెళ్లకుండా ఇండియాకే వెళ్ళాడు. ఆ సమయంలో ఏం జరుగుతుందండి, ఇండియాలో కుంభమేళా జరుగుతుంది. ఆ కుంభమేళాకి వెళ్ళాలి అని నిర్ణయం చేసుకున్నారు. కానీ కుంభమేళాకి వెళ్ళాలి అంటే అప్పుడు సరియైన ట్రైన్ సదుపాయం లేదు, వెళ్ళాలి మరి. కానీ ప్రభుపాదుల వారికి ఆరోగ్యం కూడా అంత సహకరించట్లేదు. అందుకని అప్పుడు ఆ సమయంలో మిస్టర్ గుప్తా, ఆయన ఒక ప్రత్యేకమైన ట్రైన్కి ఒక డీలక్స్ బోగి యాడ్ చేయించారంట ప్రభుపాదుల వారి కోసం. ఆ భోగిలో ఎక్కి ప్రభుపాదుల వారు కుంభమేళాకి వెళ్ళారు అలహాబాద్. ఎప్పుడైతే అలహాబాద్ కుంభమేళాకి వెళ్ళారో అక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు, అసలు కుంభమేళాకి ఎందుకు వెళ్ళాలి, ఎవరికైనా గుర్తుందా మాతజీ ఎందుకు వెళ్ళాలి కుంభమేళ? సాధువులను దర్శించడానికి మాత్రం. ఇక్కడ సాధువులు వాళ్ళ యొక్క దర్శనాల వల్ల పాపాలన్నీ కూడా ఇదవుతాయి మాతది. వాళ్ళు నదీ జలాల్లో స్నానం చేస్తారు, స్నానానికి అవి నాగ సాధువులు అందరూ వస్తారు మాతయ్య అప్పుడు కుంభమేళ అప్పుడు. అక్కడ ఎక్కువ ప్రచారం చేయొచ్చని వెళ్ళారా మాతాజీ? అవును మాతాజీ, ఎక్కువ ప్రచారం చేయొచ్చు అని వెళ్ళారు. యాక్చువల్గా మాతాజీ ఎవరైతే భక్తులో వాళ్ళ దగ్గర నుంచే ఏదైనా వినాలి. యాక్చువల్గా కుంభమేళాకి ఎందుకు వెళ్తారు, కుంభమేళాకి వెళ్తే అది కుంభమేళ ఎందుకు ప్రత్యేకమై ఎవరికైనా తెలుసా మాతాజీ, కుంభమేళాలో ఎందుకు స్నానం చేయాలి? అక్కడ మాతాజీ ఆ నదీ జలాల్లో మామూలు మాలాంటి జనాలు స్నానాలు చేస్తే వాటిలో అది వరకు వీళ్ళు ఆల్రెడీ గురువులు ఆచార్యులు అంతా చేసి ఉంటారు కదా. అసలు ఎవరైనా కుంభమేళ ఎందుకు జరుగుతుంది, ఎందుకు వెళ్తారు స్నానం చేయడానికి? హెల్త్ సరి అవ్వడానిక మాతాజీ, ఉద్ధరింపబడ్డానికి, పవిత్రీకరింపబడ్డానికి. ఓకే ఓకే మాతాజీ, కృష్ణ నేను చెప్తాను మాతాజీ. పుణ్యం కుంభమేళ అనేది ఎందుకు జరుగుతుంది, అక్కడికి వెళ్ళినప్పుడు స్నానం చేస్తారు ఉద్ధరింపబడతారు అది సెకండరీ, అవును అందుకే వెళ్తారు. కానీ అసలు కుంభమేళ అంటే ఏమిటి, ఎప్పుడైతే మోహిని మూర్తి అమృత కలశంతోని దేవతలందరికీ అమృతాన్ని పంచుతుందో ఆ సమయంలో అమృత బాణం నుంచి ఒక చుక్క ఆ ప్రదేశంలో పడింది అనమాట, ఆ అలహాబాద్ ప్రయాగ స్థానంలో. అందుకనే కుంభమేళ అంత ప్రత్యేకమైంది. ఎవరైతే అక్కడ స్నానం చేస్తారో వాళ్ళు పూర్తిగా వాళ్ళ అన్ని కర్మల నుంచి బయటపడి వాళ్ళు పవిత్రం అవుతారు అనేది ఉద్దేశం. అందుకని ఎవరైనా కుంభమేళాకి వెళ్తారు. అయితే మనము ఎవరైనా సరే మాతాజీ ఒకటే మనం గుర్తుంచుకోవాలి, ఎక్కువగా జుట్టు పెంచుకొని కాషాయం కట్టుకొని
ఆ బూడిద పూసుకొని వాళ్ళు ఒక సన్యాసుల్లాగా తిరిగినంత మాత్రాన వాళ్ళు గొప్ప భక్తులు అని అనుకోవడానికి లేదు. అలా మనం ఒక భక్తుణ్ణి గొప్ప భక్తుడు అనే మన డెఫినేషన్ ఆ విధంగా తీసుకోకూడదు. ఎవరైతే గురు పరంపరలో రావాలి, వాళ్ళు భక్తులై ఉండాలి, కృష్ణుడి యొక్క సేవ చేస్తూ ఉండాలి, వాళ్ళు వాళ్లకు ఉన్న జ్ఞానాన్ని వేరే వాళ్లకు పంచడానికి సిద్ధంగా ఉండాలి, వాళ్లే శుద్ధ భక్తులు. అంటే కొంతమంది చూడండి మాతాజీ, ఇప్పుడు అలా అంటే గౌరకిషోర్ దాస్ బాబాజీ ఆయన ఎక్కువగా ప్రచారం చేయలేదు, ఆయన భజనానంది అనమాట, ఆయన గోష్ఠానంది కాదు. అలా కూడా భక్తులు ఉంటారు, కానీ వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అది ఇంపార్టెంట్. ఏదో బూడిద పూసుకొని ఎక్కువ మంది సాధువులు హిమాలయాల నుంచి వచ్చి ఒకటేసారి స్నానం చేసినంత మాత్రాన వాళ్ళు గొప్ప భక్తులని అనడానికి లేదు. అయితే ప్రభుపాద వారు ఒకటేసారి చెప్పారు, అయితే కుంభమేళాకు వెళ్తున్నాం, అక్కడ ఏం చేయాలి, ఎందుకు వెళ్తున్నాం అంటే అక్కడ మనం భక్తుల యొక్క సాంగత్యం తీసుకోవాలి. కుంభమేళాకు వెళ్ళడం అంటే ఇప్పుడు మనము నదీ స్నానం ద్వారా పవిత్రం చేయబడ్డం కంటే మనకి చెప్తూ ఉంటారనమాట, మనం హరే కృష్ణ మహామంత్రం జపించడం ద్వారా కూడా పవిత్రం అవుతాం, ఏకాదశి వ్రతం ఆచరించడం ద్వారా కూడా పవిత్రం అవుతాం. కుంభమేళాకు వెళ్ళి స్నానం చేయడం కంటే ఒక శుద్ధ భక్తుడి యొక్క సాంగత్యం దొరికితే అది కుంభమేళా కంటే ఎన్నో వేల రెట్లు ఎక్కువ. శ్రీమద్ భాగవతంలో ఒక శ్లోకం ఉంటుంది, ఆ శ్లోకంలో ఏం చెప్తారంటే, నువ్వు ఎన్నో నదులకు వెళ్ళి స్నానం చేయడం కంటే కూడా అంతకంటే ఎన్నో వేల రెట్లు ఎక్కువ ఒక శుద్ధ భక్తుడి యొక్క సాంగత్యం ఒక్క సెకను దొరికినా చాలు, అది ఇంకా ఎంతో ఎక్కువ. అందుకని భక్తుల సాంగత్యం ఎప్పుడైనా కానీ తీర్థయాత్రతోని కుంభమేళాతో కూడా సమానం కాదు, భక్తుల సాంగత్యం ముఖ్యం. అయితే అసలు కుంభమేళాకి ఎందుకు వెళ్తున్నారు ప్రభుపాల వారు? ఆయన సాంగత్యం తీసుకోవడానికి కాదు, ఆయన సాంగత్యం ఇవ్వడానికి వెళ్తున్నారు. అక్కడికి వెళ్తే ఎంతో మంది భక్తులు వస్తారు, వాళ్ళందరికీ ప్రచారం చెయ్యవచ్చు, అదే ఉద్దేశంతో వెళ్ళారనమాట. అక్కడికి వెళ్ళినాక ప్రభుపాల వారిని కలవడానికి ఎంతో మంది భక్తులు సాధువులు వస్తారు, వాళ్ళందరినీ కూడా కలుసుకుంటారు. ఆ విధంగా ఎప్పుడైనా కానీ మనము, ఇది ఎప్పుడు జరిగిందండి, ఇది 1977 జనవరి 11వ తారీఖు రోజు ఆయన కుంభమేళాకి వెళ్ళారనమాట. అయితే ఇక్కడ మనము ఒకటి గుర్తుంచుకోవాలి, అదే సమయంలో కుంభమేళాలో, ఆ సమయంలో కుంభమేళాలో మొత్తము 27, ఇప్పటి వరకు కుంభమేళాలలో మన ఇస్కాన్ భక్తులు డిస్ట్రిబ్యూట్ చేసిన పంచిన బుక్స్ ఎవరు అన్ని బుక్స్ పంచలేదనమాట. 27 లక్షల పుస్తకాలని కేవలం కుంభమేళాలో పంచారు. అంటే ఆ సమయంలో ఏం చేస్తారంటే, మనము బుక్ యొక్క కాస్ట్ పూర్తిగా తీసుకోరనమాట, ఏదైనా ఒక చిన్న బుక్ ఏదైనా కొన్నా కానీ ఇంకొకటి భగవద్గీత ఫ్రీగా ఇస్తారు, అంతేకాని ఎవరికి ఫ్రీగా ఇవ్వరు. ఫ్రీగా ఇస్తే ఏమవుతుందంటే, ఏదైనా బుక్ని వాళ్ళు దానికి విలువ ఇవ్వరనమాట, విలువ ఇవ్వకుండా దాన్ని తీసుకొని అలా పక్కకు పెట్టేస్తారు. అందుకని ఎప్పుడు కూడా బుక్స్ ఫ్రీగా ఇవ్వరు, ఎంతో కొంత తీసుకోవాలి. యాక్చువల్గా ఎంత వీలు, ఎంత అంటే పుస్తకం కాస్ట్ ఎంత ఉందో అంత తీసుకుంటేనే వాళ్ళకి దాటి విలువ తెలుస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో మనం తక్కువగా ఇవ్వాలి అంటే కొంచెం కన్సెషన్లో ఇవ్వవచ్చు. మనం పూర్తిగా ఫ్రీగా ఇస్తే వాళ్ళకి దాని విలువ అనేది తెలియదు అనమాట. ఆ సమయంలో ఒకతను వచ్చాడు, వచ్చి అడుగుతున్నాడు అనమాట, ఒక ఇండియనే, ఇండియన్ అయ్యుండి ఆయన అడుగుతున్నాడు, అసలు దేవుడు అంటే ఎవరు, దేవుడు అంటూ ఎవరు అంటే, ఇది ఇక్కడ కుంభమేళలో కాదండి, తర్వాత జరిగింది. దేవుడు అంటే ఎవరు, నువ్వు ఇండియన్వా అంటే, అవును నేను ఇండియన్ని. ఇండియన్వి అయ్యి ఉండి నువ్వు ఇండియాలో పుట్టినందుకే నువ్వు అసలు 50% కృష్ణ చైతన్యంలో ఉండాలి, అటువంటిది నువ్వు ఇండియన్ అయ్యి ఉండి దేవుడు ఎవరు అని అడుగుతావా అంటే, నువ్వు ఎక్కడ ఉన్నారు మీరు, మన విద్యా వ్యవస్థ ఎలా ఉంది, అసలు విద్యార్థుల్ని ఎలా తయారు చేస్తుంది, ఇదా మీరు నేర్చుకున్నది ఇన్ని రోజులు అని ప్రభుపాద వారు కాసేపు చివాట్లు పెట్టి ఆ తర్వాత దేవుడు ఎవరో చెప్తారనమాట. అలా ఉంది మన విద్యా వ్యవస్థ, రోజు రోజుకి పతనం అవుతూ ఉంది. ఇది ఎప్పుడు జరిగిందండి, ప్రభుపాదుల వారి సమయంలో. ఇంక ఇప్పుడైతే ఇంకా చెప్పడానికే లేదు, అసలు అప్పుడు అప్పట్లో అయినా దేవుడు ఎవరో అని ప్రశ్నించడానికి ఉన్నారు, ఇప్పుడు దేవుడు ఎవరని ఎవరు ప్రశ్న కూడా వేయట్లేదు, వాళ్ళకి అవసరం లేదు దేవుడు ఎవరని. ఎంతసేపు మేము ఎలా ఉన్నాం, మేము ఎంత ఎంజాయ్ చేసాం, అదే వాళ్ళకి ముఖ్యం అన్నమాట. అంతే తప్ప దేవుడు ఎవరు వాళ్ళకి అవసరం లేదు.
అయితే కొంతమంది వచ్చి అడుగుతున్నారు ప్రభుపాదుల వారిని, మీ కృష్ణ చైతన్యము అనే ఈ మూమెంట్ ఉంది కదా, ఇది ప్రాక్టికల్గా లేదు. ప్రాక్టికల్గా లేదు అంటే ఆచరణ సాధ్యంగా లేదు అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు అన్నమాట. అప్పుడు ప్రభుపాదుల వారు అన్నమాట, మీరు ఎలా చెప్తారు ఇది ప్రాక్టికల్గా లేదు, ఆచరణ సాధ్యం కాదు అని? నాతో పాటు ఉన్న శిష్యులు ఎంతో మంది ఆచరిస్తూ ఉన్నారు కదా, వాళ్ళెంతో ప్రయోజనం పొందుతూ ఉన్నారు. ఎవరైతే వాళ్ళకి చేతకానంద మాత్రాన అది ఎలా మీరు ఆచరణ సాధ్యం కాదు అని చెప్తారు? ఎంతో మందికి నేను సహాయం చేశాను, వాళ్ళకి ఇప్పుడు ఎవరైతే గురువుని పొందుతారో ఆ సమయంలో వాళ్ళ కర్మలన్నీ తీసుకుంటారు. ఆ విధంగా నేను వాళ్ళకి దీక్షని ఇచ్చినప్పటికీ కొంతమంది నన్ను మోసం చేశారు. కేవలం నన్ను మాత్రమే కాదు, జీసస్ క్రైస్ట్ ని కూడా ఆ విధంగానే చాలా మంది మోసం చేశారు. వాళ్ళు మోసం చేసినంత మాత్రాన ఈ కృష్ణ చైతన్యం అనేది మీరు ప్రాక్టికల్ గా లేదు, ఆచరణ సాధ్యం కాదు అని ఎలా చెప్తారు? ఎంతో మంది ఉన్నారు, ఒకరి చేతగాని తనం వలన ఇది ఆచరణ సాధ్యం కాదు అని మీరు చెప్పలేరు అని చెప్తున్నారన్నమాట. అందరికీ ఏం కావాలి అంటే ఏదో ఒక మాయ చేయాలి, ఏదో ఒక మాయ చేసి ఏదో ఒకటి సృష్టించాలి, వాళ్ళు వెళ్ళగానే వాళ్ళకి ఏదో ఆశీర్వాదం ఇవ్వాలి, వాళ్ళ జీవితం మారిపోవాలి, ఆ విధంగా కోరుకుంటూ ఉన్నారు అందరూ. నీలా అటువంటి గురువుని కాదు, నేను ప్రాసెస్ ని చెప్తాను. ప్రాసెస్ అంటే ఏ విధంగా ఆచరించాలో చెప్తాను, ఆచరించాలి ఎలానో చెప్పడమే నా బాధ్యత, ఆచరించడం మీ బాధ్యత. ఎవరినో ఒకళ్ళని మోసం చేయడానికి నేను గురువు అని బోర్డు పెట్టుకుని ఇక్కడ నేను కూర్చోలేదు. చమత్కారం వల్ల ఏది సాధ్యం కాదు, ఆచరణ ద్వారా సాధ్యం. ఏ విధంగా భక్తిని ఆచరించాలి, ఏ విధంగా భగవంతుని చేరుకోవాలని ఆచరణ చెప్తాను, దాన్ని ఎవరు ఫాలో అవుతారో వాళ్ళే పురోగతి చెందుతారు, ఎవరు ఫాలో అవ్వలేరు వాళ్ళే పతనం అవుతారు అని ప్రభుపాదుల వారు అక్కడ మనకి వివరిస్తూ ఉన్నారన్నమాట. ఆ తరువాత శ్రీల ప్రభుపాదుల వారు అక్కడి నుంచి పూరీకి వెళ్ళారు. పూరీకి ఆయన యొక్క ఎంతో మంది శిష్యులతోని కలిసి పాశ్చాత్య శిష్యులతోని పూరీకి వెళ్తారన్నమాట. ఆయన పూరీకి వెళ్ళాక ప్రభుపాదుల వారికి అనిపిస్తుంది, నేను సముద్ర స్నానం చెయ్యాలి అని. ప్రభుపాదుల వారు సముద్ర స్నానానికి వెళ్దాం అనుకుంటారు. ఆయనకు అప్పటికి ఆరోగ్యం కూడా బాగాలేదు, కానీ ఎలా అయినా సముద్ర స్నానానికి వెళ్తానంటారు. సముద్ర స్నానము నదీ స్నానం కంటే ఇంకా ఉత్తమమైనది అని చెప్తూ ఉంటారు మనకి సీనియర్ డివోటీస్. ఎవరైతే సముద్ర స్నానం వెళ్ళడం వల్ల ఇంకా ఆరోగ్యం బాగుంటుంది, సముద్ర స్నానం కూడా ఉత్తమమైనది. ఆయన వెళ్తారు ప్రభుపాదుల వారు, అందరు కూడా వాళ్ళ యొక్క టవల్స్ తెచ్చుకుంటారు, నదీ స్నానానికి వెళ్తారు. అయితే ప్రభుపాదుల వారు అక్కడ కూర్చోపెట్టి వాళ్ళ శిష్యులందరూ కూడా దోసిలో నీళ్లు తీసుకొని వచ్చి ప్రభుపాదుల వారికి భక్తితో గౌరవంతో అభిషేకం చేస్తూ ఉన్నారంట. ఆయన మునగలేస్తారో లేరో అని ఆయన అక్కడ కూర్చోబెట్టి అందరూ సముద్ర నీళ్లతో అభిషేకం చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఏం జరిగిందంట, వాళ్ళందరూ అలా చేస్తుంటే ఒక పెద్ద అల వచ్చేసి ప్రభుపాదుల వారి ముఖం మీదకి నీళ్ళు వచ్చేసి నోట్లోకి నీళ్లు పోయాయంట. అప్పుడు ఎలా సముద్రం నీళ్లు నోట్లోకి పోగానే మనం ఏం చేస్తామండి, ఫస్ట్ ఏం చేస్తాం? ప్రభుపాదుల వారి ముమ్మేయడానికి సిద్ధంగా ఉండగానే ఒక శిష్యుడు అక్కడి నుంచి ఇలా జంప్ చేశారట. జంప్ చేసి ఆ ప్రభుపాదుల వారు ఉమ్మేసి నీటిని పట్టుకున్నారంట, పట్టుకొని తాగేశారు. అలా కానీ మిగిలిన శిష్యులందరూ చూసి, నువ్వు ఇలా జంప్ చేసి కష్టపడి పట్టుకుంటే పట్టుకున్నావు, అవి మాకెవ్వరికి ఇవ్వకుండా నువ్వు ఒక్కడివే తాగుతావా అని అందరు కూడా అందరు శిష్యులు పోట్లాడారు, ఆయనతో పోట్లాడారంట. అలా శ్రీల ప్రభుపాదుల వారితో కలిసి అందరూ ఎంతో భక్తితో సముద్ర స్నానం చేసిన తర్వాత రూమ్కి వెళ్ళారు. ఆ తర్వాత పూరి క్షేత్రంలోనే ఒక పండాల ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. పండాల ప్రోగ్రాం, పండాల అంటే ఏంటి మాతాజీ? మాతాజీ పండాల జగన్నాథులు కదా మాతాజీ, ఎక్కువ ఆలోచించకండి మాతాజీ, సింపుల్ గా చెప్పండి. జగన్నాథులు అదొకే జాతర లాగా మాతాజీ, అందరు వచ్చి అక్కడ గ్రూప్ లాగా ప్లేస్ మాతాజీ, అక్కడ ప్లేస్ ని పండాలంటే మాతాజీ టెంట్ అనమాట. ఎక్కడైనా పండాల ప్రోగ్రామ్ అంటే ఏంటి, ఎక్కువ మంది వచ్చినప్పుడు మనం టెంట్ వేస్తాం కదా,
ఓ ప్లేస్ లో టెంట్ వేస్తారు మాకు. అది పండాల్ అంటే టెంట్, అది హిందీలో పండాల్ అంటారు. అప్పుడు అప్పుడు ఇంకో చెప్పారు కదా మాతాజీ, జగన్నాథుడికి సేవ చేస్తారు పండాలు అని. పండాలు కాదు వాళ్ళు, పాండాలు మాతాజీ, పాండాలు 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 సరే పండాలు. అంటే పూరి క్షేత్రంలో ప్రభుపాదుల వారు పండాల ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. చూడండి ఎవరైనా చేయగలరా పూరి క్షేత్రంలో? ఎవరు వచ్చి ఎవరి మాట వింటారు అక్కడ? ఎవరి మాట అయినా వినాలంటే వాళ్ళు ఎంతో గొప్ప భక్తులై ఉండాలి, లేకపోతే ఎవరు వచ్చి వినరు అక్కడ. ఎందుకంటే జగన్నాథ్ దర్శనం చేసుకోవడంలో బిజీగా ఉంటారు. ఎంతో గొప్ప భక్తులకు మాత్రమే ఆ స్థానం ఉంటుంది. ప్రభుపాదుల వారు అక్కడ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి అందరూ కూడా ప్రభుపాదుల వారి యొక్క ముఖత జగన్నాథుడి యొక్క కథ విన్నారు. అయితే ప్రభుపాదుల వారు జగన్నాథుడి గురించి చెప్తుంటే అందరూ మైమర్చిపోయి విన్నారంట జగన్నాథ కథ. ఎన్నోసార్లు వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, కానీ ప్రభుపాదుల వారి యొక్క ఆ చెప్పే విధానము, ఆయన భక్తి, ఆయన ప్యూరిటీ, ఆయన ఏ చెప్పినా గొప్పగానే ఉంటుంది. అందరూ మయమర్చిపోయి జగన్నాథ కథ విన్నారంట అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. ఎంతో మంది పాల్గొన్నారు. అయితే ఆ సమయంలో ప్రభుపాదుల వారికి ఒక సవాల్ ఎదురైంది. ఏమిటంటే ఆ సమయంలో ఏం జరిగింది, ఎప్పటి నుంచో మనకి జరుగుతుంది ఏంటి, ఇస్కాన్ కృష్ణ చైతన్యంలో ఈ ఇస్కాన్ భక్తులు బ్రహ్మచారుల యొక్క బ్రెయిన్ వాష్ చేస్తున్నారని తల్లిదండ్రులు కొంతమంది ఆరోపిస్తున్నారు. మళ్ళీ అలాగే కొంతమంది జూడిష్లు, జూడిష్లు అంటే వాళ్ళు కూడా ఒక టైప్ ఆఫ్ జూడిస్ట్లు అంటే క్రిస్టియన్స్ అనమాట, వాళ్ళకు కూడా ప్రభుపాదుల వారు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు అందరికీ అని వాళ్ళకి ఉంది కోపం. ఎవరికైతే సరే శత్రు శత్రువు ఏమవుతుంది మాతాజీ, శత్రు శత్రువు మనకి మిత్రుడు అవుతాడు. అందరూ కలిసిపోయారంట. కలిసిపోయి మన ఇస్కాన్ మీద కోర్టులో కేసు వేశారు. ఇండియాలో పేరెంట్స్ అందరూ కలిసి కోర్టులో కేసు వేశారనమాట. ఆ కేసుని ఎదుర్కోవాలి ఇప్పుడు భక్తులు. వెళ్ళి ప్రభుపాదుల వారు ఏం వెళ్ళలేదు కోర్టుకి వెళ్ళి ఎదుర్కోలేదు, శిష్యులకే చెప్పారు ఎలా ఎదుర్కోవాలి అని. అయితే ఎలా సాధ్యం, ఏం చేయాలి, మనం ఎలా చెప్పాలి? అప్పుడు ప్రభుపాదుల వారు ఏమన్నారంటే, ఇప్పటి వరకు నేను రాసిన ఈ 84 బుక్స్ ఉన్నాయి, ఈ అన్ని బుక్స్ కూడా చదివి ఇదే బుక్స్ లో నేను ఏం చెప్పానో అదే వెళ్ళి మీరు అక్కడ చెప్పండి. కోర్టు హాల్ని భగవద్గీత శ్రీమద్ భాగవతం యొక్క క్లాస్ రూమ్ లాగా మార్చేయండి అని చెప్పేశారనమాట. అయితే అప్పుడు ఆయన ఎవరు, ఆయన భక్తుడి పేరు ఏమిటంటే ఆదికేశవ ప్రభు అనమాట. ఆదికేశవ ప్రభుకి ఈ బాధ్యత అప్పగించారు. ఆయనే అప్పుడు అక్కడ వెళ్ళి వాదించాలి కోర్టులో. అయితే ఆయన అడిగారు, మరి నేను ఎలా వెళ్ళాలి ప్రభుపాద్, నేను మామూలుగా ఒక ప్యాంట్ షర్ట్ వేసుకొని కొంచెం జుట్టు పెంచుకొని వెళ్ళాలా అని అడిగారనమాట. అప్పుడు ప్రభుపాల వారు ఏం చెప్పారంటే, లేదు లేదు అలా అవసరం లేదు, నువ్వు ఎలా వైష్ణవుల్లాగానే వేసుకో డ్రెస్సు, మొత్తం గుండు గీసుకొని షికా పెట్టుకుని వైష్ణవుల్లాగే వెళ్ళి నువ్వు మాట్లాడాలి. ఎవరిని మనము, వాళ్లకు కన్వీనియంట్గా ఉండడం కోసం మనని మనం ఏం మార్చుకోవసరం లేదు. యాక్చువల్గా ఇది మనకి ఒక అవకాశం, ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మనం కృష్ణ చైతన్యాన్ని ఇంకా అందరికి అర్థమయ్యే విధంగా చెప్పాలి. వాళ్ళందరి ఆరోపణ ఏమిటి, ఇస్కాన్ వాళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. బ్రెయిన్ వాష్ చేయట్లేదు మేము, మేము బ్రెయిన్ ఇస్తున్నాం రూపాల వారు చెప్తున్నారు అనమాట. యాక్చువల్గా మీ బ్రెయిన్లో ఏమి లేదు, ఆ బ్రెయిన్ని శుభ్రం చేసి మీకు బ్రెయిన్ ఇస్తున్నాం. బ్రెయిన్ వాష్ అని ఎందుకు అంటున్నారు, ఎవరైతే పిల్లలకు వాళ్ళ పిల్లల్ని మేము మార్చేస్తున్నాము అని అనుకుంటున్నారో, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి పిల్లలకి అని అనుకుంటున్నారో, ఆ తల్లిదండ్రులకే బుర్ర లేదు. ముందు అసలు ఆ తల్లిదండ్రులకి ట్రీట్మెంట్ అవసరం. వాళ్ళకి గనక కొంచెమైనా కానీ బుర్ర ఉంటే ఈ విధంగా ఆలోచించరు. అసలు ఆ సమయంలో ఇప్పుడు జూడిస్ట్లు అంటే ఉండేది అమెరికాలో అండి, వాళ్ళకు కూడా భయము అనేది ఉందన్నమాట. వాళ్ళు పూర్తిగా ఏమనుకున్నారంటే, ఈ కృష్ణ చైతన్యంలోనే మారిపోతుందేమో మన దేశం అంతా, వాళ్లే మనని పరిపాలిస్తారేమో అని వాళ్ళు భయపడుతున్నారు. అప్పుడు ప్రభుపాదుల వారు అన్నారనమాట, ఈ సమస్య అనేది ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చింది కాదు, హిరణ్యకశిపుడి కాలం నుంచి కూడా ఉంది. హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడికి ఇలాంటి యుద్ధమే జరిగింది, భక్తులకి అభక్తులకి ఎప్పుడుకి ఇలా యుద్ధం జరుగుతుంది, ఇప్పుడు అదే యుద్ధం జరుగుతుంది. ఆ సమయంలో
మనం ఏ విధంగా ఉండాలి అంటే ప్రహ్లాదులా ఉండాలి. ప్రహ్లాద్ ఎప్పుడైనా కానీ లొంగిపోయాడా? ఆయన లొంగలేదు, వాళ్ళ తండ్రితోని ఇంకా ఎక్కువగా పోరాడాడు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా లొంగలే. మీరు కూడా ఇంకా ఎక్కువగా అందరం కలిసి ఇంకా యుద్ధం చేయాలి, అప్పుడే మనము దీన్ని గెలవగలం. యాక్చువల్గా ప్రభుపాల వారు అంటున్నారన్నమాట, ఏంటి విద్యా వ్యవస్థ ఏ విధంగా అయిపోయిందంటే, మనము కరెక్ట్ నాలెడ్జ్ ఇస్తుంటే వీళ్ళు బ్రెయిన్ వాష్ అంటున్నారు. కారణం ఏమిటి? అసలు వాళ్ళకి సరైన నాలెడ్జ్ ఏమిటో తెలియదు. సరైన నాలెడ్జ్ ఏమిటో తెలియకుండా సరైన జ్ఞానాన్ని తప్పు పడుతూ ఉన్నారు. మీరు చెప్పండి, మీ జ్ఞానాన్ని మీరు ఉపయోగించండి. ఎప్పుడు కోర్టు హాల్కి వెళ్ళగానే మనకున్న జ్ఞానం ఏమిటి? అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు దాని మీదనే మనము ఫైట్ చేయాలి. అసలు నేను అంటే ఎవరు? నేను అంటే ఆత్మ, ఈ శరీరం కాదు. మనం ఏ విధంగా ఉండాలి అంటే, ఈ విధమైన నాలెడ్జ్ని వాళ్ళకి, ఎవరికి తెలియని నాలెడ్జ్ని మనం ధైర్యంగా చెప్పగలగాలి. అప్పుడు వాళ్ళందరికీ కూడా అసలు ఇస్కాన్ మూమెంట్ అంటే ఏమిటో తెలుస్తుంది. ఇస్కాన్ మూమెంట్ అంటే వాళ్ళకి తెలిస్తే కదా వాళ్ళు అర్థం చేసుకునేది. అందుకని ఉన్నది ఉన్నట్టు ధైర్యంగా మొత్తం చెప్పండి అని ప్రభుపాల వారు చెప్తారన్నమాట. ఇంకా ప్రభుపాల వారు ఏమంటారంటే, ఇప్పుడు ఈ విద్యా వ్యవస్థ ఏ విధంగా మారిపోయింది అంటే, వాళ్ళకి ఏదో కొంత టెక్నాలజీ అదే గొప్పతనం, అదే గొప్పది అని అనుకుంటున్నారు. దాని యొక్క మాయలోనే పడిపోతున్నారన్నమాట. అసలు ఆ సమయంలో మొబైల్ ఫోనే లేదండి, అప్పుడే ప్రభుపాదుల వారు అలా అన్నారు. ఇంక ఇప్పుడు ఇప్పుడైతే ఏ విధంగా అంటారు, మనని మన టెక్నాలజీయే మింగేస్తుంది. ఈ టెక్నాలజీ మాయలో పడి కాస్త మన చేతిలోకే ప్రపంచం వచ్చేలోపు ఏం జరిగింది? మనం భగవంతునే మర్చిపోయాం. ఈ మన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ టెక్నాలజీయే గొప్పది అనుకుంటున్నాం. అసలు ఈ టెక్నాలజీ ఇచ్చింది ఎవరు? కృష్ణుడు. వైఫై అంటే ఏంటి మాతాజీ? హరే కృష్ణ. మనం వైఫై, మనము 5G 4G అంటాం కదా, వైఫై అంటే ఏంటి ఎవరైనా చెప్పగలరా? పక్కన వాళ్ళ నెట్ కొట్టేయడం మాతాజీ. వైఫై అంటే మాతాజీ అవి సిగ్నల్స్ అన్నమాట. ఇవే కొత్తగా, ఈ వైఫై సిగ్నల్స్ ఏమి మనం కనిపెట్టలేదు. ఇవి ఎప్పుడు కూడా స్పేస్ లో ఉంటాయి. ఆ సిగ్నల్స్ ని మనము మనకు తగ్గట్టుగా ట్యూన్ చేసుకుంటాం. సంకేతాలు, ఆ దాన్ని ఏమంటారు, సిగ్నల్స్ ని ఏమంటారు, సంకేతాలు అంటారు. ఒకప్పుడు ఆ సిగ్నలే యూజ్ చేసుకొని రేడియో తరంగాలు, రేడియో సిగ్నల్స్ యూజ్ చేసుకొని రేడియోలు విన్నాం. ఆ తర్వాత కొన్ని రోజులకి టీవీ చూసాం, అవే సిగ్నల్స్. టీవీ ఉన్నా ఇప్పుడు 5G. ఇవే కొత్తగా వీళ్ళేమో కనిపెట్టి ఈ సిగ్నల్స్ తయారు చేయలేదు, ఉన్న వాటిని ఉపయోగించుకుంటున్నాం. మరి ఇచ్చింది ఎవరు మనకి టెక్నాలజీని? భగవంతుడు ఇచ్చాడు. భగవంతుడి కొంత టెక్నాలజీని మనం యూజ్ చేసుకుంటూ మన మీద గొప్పగా కనిపెట్టేశామని, భగవంతుడే లేడని, ఇదంతా మూర్ఖత్వము. ఎప్పుడైతే మనం ఈ విషయాన్ని ప్రభుపాదుల వారికి అన్నీ తెలిసినా ఆయన ఏం చెప్తారంటే, మా సమయంలో నేను ఆముదం దీపంతో చదువుకున్నాను. ఎవరికో ఒక్కళ్ళకు మాత్రమే, కొంత జమీందారులకి లైట్ ఉండేది అని. అప్పటికి పాశ్చాత్య దేశాల్లో అందరికీ మంచిగా ఉండేది అనుకోండి లైట్, అది వేరే ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ రావడం వల్లనే ఇంకా మనిషి పతనం అవుతున్నాడు అని ప్రభుపాల వారు చెప్తున్నారు. ఇంక ఇప్పుడైతే చెప్పడానికే లేదు. ఆ విధంగా ఏదో ఉందని, ఏదో గొప్ప సైంటిస్ట్లమని ప్రభుపాల వారు, ఆయన ఒక షార్ట్ విన్నానండి, అందులో ఏం చెప్తున్నారంటే, ఏదైనా సరే ఒక మనిషి తన యొక్క బుర్రతోని, తన యొక్క ఆలోచనతోని, ఆయన ఆలోచించి కనుక ఏదైనా చెప్పాడు అంటే అది పూర్తిగా భౌతికమైనది. నువ్వు ఎంత గొప్పగా సైంటిస్టువైనా తెలియని విషయం ఎంత గొప్పగా అందరికీ చెప్పినప్పటికీ నీ బుర్రతోని ఆలోచించి నువ్వు ఏదైనా ఒకటి చెప్పావు అంటే అది పూర్తిగా భౌతికమైంది. ఆధ్యాత్మికమైంది ఏది కూడా మన బుర్రతోని మనం ఆలోచించి కనిపెట్టి చెప్పము. ఆధ్యాత్మికమైంది ఎప్పుడు ఉంటుంది? అది పరంపరలో మన దగ్గరికి వస్తుంది, అది ఆధ్యాత్మికమైనది.
మీ శాస్త్రవేత్తలు ఎవరైనా మీ బుర్రతోని మీరేదో గొప్ప గొప్ప సిద్ధాంతాల్ని ఎన్ని సృష్టించినా అవన్నీ భౌతికమైనవే అని చెప్తున్నారన్నమాట. ఇదే చూసి గర్వపడి భగవంతుణ్ణి మర్చిపోతూ ఉన్నారు. అందుకని ప్రభుపాల వారు చెప్తున్నారన్నమాట, ఇలాంటి వాదనలు ఎవరు చేస్తున్నారో అసలు వాళ్ళకే ఇంటెలిజెన్స్ లేదు, బుర్ర లేదు, మీరు వెళ్ళి వాదించండి, అప్పుడు ఈజీగా మనము గెలుస్తాం. అయితే కొంతమంది చెప్తున్నారన్నమాట, మేము ఇస్కాన్ కృష్ణ చైతన్యంలోకి వచ్చి మా అస్తిత్వాన్ని మేము కోల్పోతున్నాం. అప్పుడు ప్రభుపాల వారు అంటారన్నమాట, అస్తిత్వం కోల్పోవడం ఏమిటి? అసలు అసలు అస్తిత్వం అంటే ఏంటో తెలుసా? అంటే అస్తిత్వం అంటే ఐడెంటిటీ. అసలు ఐడెంటిటీ, మన రియల్ ఐడెంటిటీ ఏంటో తెలిస్తే అసలు ఇలా ఎవరు మాట్లాడరు. మన రియల్ ఐడెంటిటీ ఏంటి మాతాజీ? ఆత్మస్వరూపుడు భగవంతుని యొక్క దాసులం, అంశలం, నిత్య అంశలం, భగవంతుని యొక్క నిత్య అంశలం, దాసులు, దాసులం, భగవంతుడి యొక్క నిత్య దాసులం, నిత్య అంశం. అది మన ఐడెంటిటీ. అది తెలియకుండా అసలు ఐడెంటిటీని వదిలేసి మనము ఏదో కొని తెచ్చుకొని మేము ఐడెంటిటీ కోల్పోతున్నాం అంటారేంటి? మీకు ఐడెంటిటీ అంటే ఏంటో తెలుసా? అలా ఇప్పుడు ప్రభుపాదుల వారు ఏదైనా ఒకటి ఏ ఒకటి చెప్పారంటే ఇంకా ఇంకా ఒక క్వశ్చన్ ఉండదు అనమాట, ఖండించడానికే లేదు, ఎవరు ఖండించలేరు, ఆ విధంగా ఆన్సర్ చెప్పేవారు. ఆ తర్వాత కొంతమంది చెప్తున్నారనమాట, ఎన్నో రకాల వాదనలు వినిపిస్తున్నప్పుడు ప్రతి ఒక్కదానికి ఆన్సర్ చెప్తున్నారు ప్రభుపాల వారు, మీరంత గొప్పవాళ్ళైతే ఎవరైనా సరే నేను అంటే ఈ శరీరం అనే భావనలో ఉన్నప్పుడు ఎవరైనా ఒక్కళ్ళైనా సరే ఒక చనిపోయిన వ్యక్తిని బతికించగలరా? ఆ మనిషి ఎలా బ్రతికి ఉన్నాడు? కారణం ఏమిటి? వాళ్ళ లోపల ఉన్న ఆత్మ. ఆత్మ ఒకసారి తిరిగి వెళ్ళిన తర్వాత ఎవరైనా తీసుకురాగలరా అని క్వశ్చన్ చేస్తూ ఉన్నారన్నమాట. ఆ తర్వాత కొంతమంది చెప్తున్నారు, ఎవరైతే ఇస్కాన్లో ఉంటారో వాళ్ళకి సరిగ్గా ప్రసాదం ఉండదు, నిద్ర ఉండదు. అప్పుడు ప్రభుపాల వారు దానికి కూడా ఆన్సర్ చెప్పారు, ప్రసాదం ఉండకపోవడం ఏంటి? అన్ని రకాల ప్రసాదాలు మనకు అందుబాటులో ఉన్నాయి, ఆహారం అందుబాటులో అనేది లేనే లేదు. ఇస్కాల్లో ప్రసాదం ఎంతో బాగా అందుబాటులో ఉంటుంది, ఎంత ప్రసాదం కావాలంటే అంత తీసుకోవచ్చు. ఆ తర్వాత మనకి చెప్తూ ఉన్నారన్నమాట, అయితే నిద్ర, సరి అయిన నిద్ర పోవడం లేదు. అప్పుడు ప్రభుపాల వారు చెప్పారు కదా, ఎవరికైతే పని పాట ఉండదో వాళ్ళు ఎక్కువగా నిద్రపోతారు. మాకు సరిపడ పని ఉంది. ఎంత పని ఉందంటే మేము ఎంత చెయ్యాలనుకుంటున్నాం ఇంకా అంత చెయ్యలేకపోతున్నాం, మాకు సమయం ఉండడం లేదు. ఎక్కువగా పని ఉన్న వాళ్ళు ఎవరు సోమరిపోతులాగా నిద్రపోరు. మీకు తెలుసా అలెగ్జాండర్? అలెగ్జాండరు ప్రతిరోజు రోజుకి 1 గంట 2 గంటలు మాత్రమే నిద్రపోయేవాడు. ఆయన పూర్తిగా భౌతికమైన వ్యక్తి, ఆయనకి ఎంతో ఉంది చేయడానికి, అందుకని ఆయన ఎక్కువగా నిద్రపోలేదు. నిద్రలో మేము ఎక్కువగా సమయాన్ని వృధా చేయం, ఎంత అవసరమో అంతే నిద్రపోతాం, ఒకటే మాట చెప్పేశారనమాట. ఆ తర్వాత ఆన్సర్ చాలా బాగుంది. ఆ మనకి ఆ తర్వాత మనకి వివరిస్తూ ఉన్నారు, ఆ అక్కడికి వచ్చి హరికేష్ మహారాజ్ చెప్తూ ఉన్నారంట, ఇప్పటి వరకు ఎన్ని పుస్తకాలు వితరణ చేశాము అని, మనం రష్యన్ లాంగ్వేజ్ తో కలిసి 55 మిలియన్ బుక్స్ ని డిస్ట్రిబ్యూట్ చేశారంట ఆ సమయంలో. ఇప్పటి వరకు కూడా అప్పుడు ఆ కొంత రోజుల్లో చేసినది, అంటే మొత్తం బుక్స్ అన్ని కాదండి, ఆ సంవత్సరం రిపోర్ట్ ఏమో ఇస్తున్నారనుకుంటా, ఇప్పటికీ కూడా ఎవరు కూడా అన్ని బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయట్లేదు. వాళ్ళు కొంతమంది శిష్యులు అయినప్పటికీ వాళ్ళలో ఉండే ఎంతూజియాజం చాలా ఉండేది, ఎన్నో పుస్తకాలు వితరణ చేసేవారు. ఇప్పటికి మనకి అంత ఎంతూజియాజం లేదు, అందుకని ఇప్పుడు ఉన్న పుస్తకాల కౌంట్ డిస్ట్రిబ్యూట్ చేసే కౌంట్ చాలా తక్కువగా ఉంది అని మన సీనియర్ డివోటీస్ చెప్తూ ఉన్నారు. అక్కడి నుంచి ప్రభుపాల వారు మాయాది పూరి జగన్నాథ్ టెంపుల్ నుంచి మాయాపూర్కి వెళ్ళారు. అక్కడికి మాయాపూర్ వెళ్ళినప్పుడు గౌర పూర్ణిమ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్ళారు. అక్కడికి ఎంతో మంది అమెరికన్స్, యూరోపియన్స్ అందరు కూడా వచ్చారు. వాళ్ళందరికీ 200 మందికి అక్కడ హరినామ దీక్ష ఇచ్చారు ప్రభుపాల వారు. 200 మంది ఒకేసారి దీక్ష తీసుకున్నారు. ఆ సమయంలో అందరికీ చెప్తున్నారనమాట ప్రభుపాల వారు ఏమంటున్నారంటే, మీరు ఎక్కువగా పుస్తకాలని వితరణ చేయండి. ఎలా అంటే కమ్యూనిస్టులు అప్పుడు కమ్యూనిజాన్ని బాగా అందరికీ ప్రచారం చేయడానికి ఫ్రీగా పనిచేవారనమాట.
వాళ్ళ కమ్యూనిజం పాంప్లెట్స్ ని, కమ్యూనిజం బుక్స్ ని ఫ్రీగా పంచేవారు. అందుకని ఎక్కడైతే కమ్యూనిస్టులు ఎక్కువగా ఉంటారో ఆ ప్రదేశాల్లో మీరు పుస్తకాలని ఫ్రీగా కూడా వీలైతే వితరణ చేయండి అని చెప్పారు. అప్పుడే మాత్రమే మన యొక్క ఉద్దేశం ఏమిటి, ఈ హరే కృష్ణ మూమెంట్ ఏమిటి అందరికీ తెలుస్తుంది. ఆ సమయంలోనే ప్రభుపాదుల వారికి ఒక గుడ్ న్యూస్ చెప్పారనమాట డివోటీస్ వచ్చి. ఏమిటి అంటే, ఆ కోర్టులో కేస్ మనమే గెలిచాము, కోర్టులో జడ్జి ఏమని తీర్పిచ్చాడు అంటే, ఈ కృష్ణ చైతన్యం మూమెంట్ అనేది ఇది బోనఫైడ్ మూమెంట్. బోనఫైడ్ అంటే ఏమిటండి, ఒక పరంపరలో వచ్చింది. ఆ చెప్పండి మాతాజీ. ప్రామాణికమైనది. ఆ ప్రామాణికమైంది. ఇది ఏదో ఒక కల్టు ఎవరో ఒకళ్ళు సృష్టించుకొని దాన్ని ఫాలో అవ్వడం కాదు, ఇది బోనఫైడ్ మూమెంట్, బోనఫైడ్ రిలీజియన్ అని తీర్పిచ్చారనమాట. అప్పుడు ప్రభుపాల వారు చాలా సంతోషించి, ఎవరైతే ఈ తీర్పు ఇచ్చాడో ఆ జడ్జి, ఆ చాలా నాలెడ్జ్ ఉంది, ఎంతో గొప్పవాడు, ఎంతో బాగా రీసెర్చ్ చేసి ఆయన తీర్పు ఇచ్చాడు, కాబట్టి ఆయన ఖచ్చితంగా నా బ్లెస్సింగ్స్ ఇవ్వండి, నాకు బ్లెస్సింగ్స్ ఇస్తాను, ఆయనకు మంచి విషెస్ పంపించండి, ప్రసాదాన్ని కూడా పంపించండి అని చెప్పారనమాట. రైట్ డెసిషన్ తీసుకున్నారు కాబట్టి. అయితే ఆ సమయంలోనే ఏం జరిగింది అంటే, శ్రీల ప్రభుపాదుల వారి దగ్గరికి గౌరు గోవింద మహారాజు వచ్చారనమాట. నేను ఇంతకుముందు కూడా ఒక క్లాస్లో చెప్పాను, గౌరు గోవింద మహారాజు ఆయన చాలా సీనియర్ డివోటీ అనమాట. ప్రభుపాదుల వారి దగ్గరికి రాకముందే ఆయన చాలా సీనియర్ డివోటీ, చాలా శుద్ధ భక్తుడు. ఆయన ఎప్పుడైతే గురువుని పొందాలి అనుకున్నారో మొత్తం అన్ని ప్రదేశాలు కూడా తిరిగి ఆయన గురువు కోసం అన్వేషించారు. బృందావన్కి వచ్చి శ్రీల ప్రభుపాదుల వారిని కలుసుకున్న మరుక్షణం నిర్ణయించుకున్నారు, ఈయనే నా గురువు గారు అని. ఎప్పుడైతే కలుసుకున్న మొదటి రోజు మొదటి ఆ కలయికలోనే అప్పుడే ప్రభుపాదుల వారు అడిగారనమాట గౌరు గోవింద మహారాజుని, నేను రాసిన పుస్తకాలన్నింటినీ కూడా నువ్వు ఒరిస్సా భాషలోకి రాయగలవా? వెంటనే ఆయన ఒప్పుకున్నారు. ఎవరికి కూడా రాగానే అంత పెద్ద సర్వీస్ ఇస్తారండి, బుక్ ట్రాన్స్లేషన్ ఎవరు ఇవ్వరు. ఆయన అంత గొప్ప భక్తుడు కాబట్టి ఆయనకి ఇచ్చారనమాట. మొదటి రోజే వెంటనే ఆయన ఆ రోజే చెప్పారు, ఈయనకు నేను దీక్ష ఇస్తాను. ఎప్పుడు కలిశారు అదే రోజు హరినామ దీక్ష, సన్యాస దీక్ష కూడా రెండు ఒకటేసారి ఇచ్చేశారు ఆయనకి. అందరి శిష్యులు అడిగారనమాట, ఏమిటి ఏమిటి మహారాజ్, మీరు ఈయనకి ఒకటే రోజు హరినామ దీక్ష, సన్యాస దీక్ష ఇచ్చారు, ఆయనకి మళ్ళీ బుక్ ట్రాన్స్లేషన్ సర్వీస్ కూడా ఇచ్చారు, ఎందుకు అలా ఇచ్చారు, ఆయనలో ఏంటి ఆ స్పెషాలిటీ? అప్పుడు ప్రభుపాల వారు ఒకటే చెప్పారనమాట, మీరందరికీ కూడా నేను కృప ఇవ్వడం ద్వారా మీరు భక్తులయ్యారు, కానీ ఈయన ముందు నుంచే భక్తుడు. అంటే చూడండి, అందరూ కూడా పాశ్చాత్యులు ఎలా భక్తులయ్యారంటే ప్రభుపాదుల వారి యొక్క ఆశీర్వాదంతో భక్తులయ్యారు. ప్రభుపాదుల వారి ఆశీర్వాదం లేకుండా ఎవరు భక్తులు అయ్యేవారు కాదు, గురువు యొక్క ఆశీర్వాదంతోనే భక్తులయ్యారనమాట. ఆ సమయంలోనే అక్కడ భువనేశ్వర్లో 108వ టెంపుల్ ఇస్కాన్ మందిరం ప్రారంభించాలి అని ప్రభుపాదుల వారు అనుకున్నారు. ఈ మందిరం వెనకాల ఎంతో పెద్ద కథ ఉందండి, అది మనకు ప్రభుపాద లీలామృతంలో కూడా ఉండదు. నేను చెప్పాలి అంటే సమయం అవుతుందేమని ఆలోచిస్తున్నా మాతాజీ, చెప్పమంటారా? చెప్పండి మాతాజీ. శ్రీకృష్ణ మాతాజీ చెప్పండి. చెప్పండి మాతాజీ. చెప్పండి మాతాజీ. ఈ గౌరు గోవింద్ మహారాజ్ చాలా గొప్ప భక్తుడు, ఆయన ఒరిస్సా అని అనమాట. ఆయన అనుకున్నారు ప్రభుపాల వారు మొత్తం ప్రపంచం అంతా కూడా ఎన్నో మందిరాలు స్థాపించారు, కానీ పూరి ఈ మొత్తము ఈ పూరి క్షేత్రము ఈ ఒరిస్సాలో ఒక్క మందిరాన్ని కూడా స్థాపించలేదు, ఎందుకు స్థాపించలేదని వెళ్ళి డైరెక్ట్ గా ప్రభుపాల వారిని అడిగారు. ప్రభుపాల వారు ఏం మాట్లాడలేదు, సమాధానం చెప్పలేదు. ఆ తర్వాత ఆయన మాయాపూర్ వెళ్ళిపోయారనమాట. ఈయనను కలిసిన తర్వాత మాయాపూర్ వెళ్ళిపోయారు. మాయాపూర్ వెళ్ళాక కూడా మళ్ళీ గౌరు గోవింద్ మహారాజ్ మళ్ళీ కూడా లెటర్ రాశారనమాట, మనం ఇంకా మందిరము ఎప్పుడు ఎప్పుడు స్థాపిస్తాం, ఇక్కడ ఎప్పుడు మనం స్టార్ట్ చేస్తాము, ఎందుకు లేట్ చేస్తున్నారు ఇక్కడ, ఎందుకంటే స్వయంగా చైతన్య మహాప్రభు చెప్పిన మూమెంట్ ని మనం తీసుకుని వెళ్తున్నాం. చైతన్య మహాప్రభు పూరి క్షేత్రంలోనే ఎన్నో సంవత్సరాలు ఉన్నారు, పూర్తిగా ఆయన వేరే క్షేత్రాల్లో ఉన్న తక్కువ 42 సంవత్సరాలలో 42 సంవత్సరాలు అండి, లాస్ట్ 12 సంవత్సరాలు మొత్తం ఉన్నారన్నారు మాతాజీ. 12 కాదు మాతాజీ, మొత్తము
14 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఉన్నారు పూరి క్షేత్రంలోనే. ఆయన జీవితంలో సగం జీవితము పూరి క్షేత్రంలోనే ఉన్నారు, పూర్తిగా ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉండిపోయారు. రఘునాథ దాస గోస్వామి ఉంటారు ఆయనతో 12 ఏళ్ళు. ఉంటారు మాతాజీ. అయితే పూరి క్షేత్రంలో ఆయన అన్ని రోజులు ఉన్నప్పుడు ఎందుకు మీరు ఇక్కడ స్థాపించట్లేదు? అప్పుడు ప్రభుపాల వారు ఆన్సర్ ఇవ్వరనమాట. చాలా రోజులకి గౌర గోవింద మహారాజ్కి తర్వాత ఆయనకి తెలుస్తుంది, కానీ ప్రభుపాల వారు అయితే ఆన్సర్ ఇవ్వలేదు. కానీ కొన్ని రోజులకి ఆయన అడిగిన తర్వాత ప్రభుపాల వారు రిటర్న్ రాస్తారనమాట, నేను మీకు పర్మిషన్ ఇస్తున్నాను, మీరు వెళ్ళి భువనేశ్వర్లో వీళ్ళని కలవండి, వాళ్ళు మీకు ప్లేస్ ఇస్తారు, అక్కడ మీరు ఇస్కాన్ మందిరాన్ని స్థాపించండి అని లెటర్ రాస్తారు. వెంటనే గౌర గోవింద మహారాజు భువనేశ్వర్కి వెళ్ళి ఇద్దరు దంపతులు ఉంటారు, వాళ్ళని కలుసుకుంటారనమాట. వాళ్ళ ద్వారా ఈయన ఈ కథని తెలుసుకుంటారు. అసలు ఎందుకు ప్రభుపాద వారు ఇన్ని రోజులు లేట్ చేశారు? ఎప్పుడైతే పూరి క్షేత్రానికి ఇందాక చెప్పానుగా బే ఆఫ్ బెంగాల్కి తన శిష్యులతో వెళ్ళి ఆయన అక్కడ సముద్ర స్నానం చేశారు అని, ఆయన పాశ్చాత్య శిష్యులను అందరినీ కూడా తీసుకొని జగన్నాథుని దర్శించుకుందామని ప్రభుపాల వారు పూరికి వస్తారు. ఎప్పుడైతే పూరికి వస్తారో ప్రభుపాల వారికి మాత్రమే జగన్నాథుని దర్శనం చేసుకోవడానికి అనుమతిస్తారు. ఈ పాశ్చాత్య భక్తులు ఎవ్వరికి కూడా ఆయన శిష్యులకి అనుమతి లేదు మందిరంలోకి. జగన్నాథ్ టెంపుల్లో ఒక రూల్ ఉందన్నమాట, ఓన్లీ హిందువులకు మాత్రమే అనుమతి, పుట్టుకతో హిందువులు అయి ఉంటేనే, వాళ్ళెవరికి అనుమతి ఇవ్వలేదు. అప్పుడు ప్రభుపాల వారు చాలా అలిగారనమాట, పాండాలు అనుమతించలేదు లోపలికి. ఆయన అలిగి వెళ్ళిపోయారు పూరి క్షేత్రం నుంచి. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా పూరి క్షేత్రానికి ప్రభుపాల వారు రాలేదు. ఆ తర్వాత కొన్ని అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయి, కొన్ని సంవత్సరాలు కాదు మాతాజీ, కొన్ని రోజులు అయి ఉంటాయి. మళ్ళీ ఇంకా ఆయన పూరి క్షేత్రంలో ఎప్పుడు కూడా ఆయన అక్కడ ఒక మందిరం కూడా నిర్మించాలని అనుకోలేదు. ఆ సమయంలో ఏం జరిగిందంటే, శ్రీల ప్రభుపాల వారు మాయాపూర్ క్షేత్రంలో ఉన్నప్పుడు, మీ అందరికీ నేను పూరి క్షేత్రం యొక్క మహత్యం గురించి చెప్పినప్పుడు చెప్పాను, లింగరాజ స్వామి గురించి గుర్తుందా మాతాజీ? గుర్తుంది, శివ టెంపుల్. అయితే ఆయన వెళ్ళి అడిగారనమాట, శివ ఎవరు, లింగరాజు ఎవరు అక్కడ పూరి క్షేత్రానికి? ఆయన క్షేత్రపాలకుడుగా ఉన్నారు, క్షేత్రపాలకుడు మాతాజీ, క్షేత్రపాలకుడు. ఆయన వెళ్ళి అడిగారనమాట ప్రభుపాల వారిని, మీరు భాగవతోత్తములు, మీరు ఎంతో గొప్ప భక్తులు, మీరెందుకు పూరి క్షేత్రంలో మీది ఇస్కాన్ మూమెంట్లో ఎందుకు మీరు కృష్ణ టెంపుల్ ఎందుకు మీరు స్థాపించడం లేదని ఆయన అడిగారంట. స్వయంగా పరమశివుడు వెళ్ళి శ్రీల ప్రభుపాదుల వారిని అడిగారు. అప్పుడు విన్నారు ప్రభుపాదుల వారు, అయినా కానీ ఆయన ఒప్పుకోలేదంట. ఆయన వెళ్ళి శివుడు చాలా సార్లు అడిగారంట ప్రభుపాదుల వారిని, మీరెందుకు, మీరు గొప్ప వైష్ణవులు అయి ఉండి మీరు ఇక్కడ ఎందుకు క్షేత్రాన్ని స్థాపించడం లేదు, మీరు భువనేశ్వర్లో ఒక మందిరాన్ని స్థాపించండి అని అడుగుతూ ఉంటే, అప్పుడు ప్రభుపాదుల వారు ఒప్పుకొని భువనేశ్వర్లో మందిరం స్థాపించడానికి ఒప్పుకొని, ఆయన వేరే అందరు పాశ్చాత్యులు, ఆయన ఉన్న సీనియర్ డిసైపుల్స్ అందరు, ఈయన మాత్రం గౌర గోవింద మహారాజ్ మాత్రం ఇండియను, ఆయన ఒరిస్సా ఆయన, అందుకని ఆయనకు ఆ మందిరం బాధ్యతని అప్పగించారు. ఇది ఎవరు చెప్పారు అంటే, ఎవరైతే మందిరం క్షేత్రం ప్లేస్ ఇస్తున్నారో ఆ మాతాజీ ప్రభుజీ, ఆయన వాళ్ళు చెప్పారు గౌర గోవింద మహారాజ్కి. గౌర గోవింద మహారాజు స్వయంగా మనకి శ్రీకృష్ణ భగవానుడి యొక్క నిత్య పార్షదుడు, కృష్ణ భగవానుడి యొక్క, మరి చైతన్య మహాప్రభు యొక్క నిత్య పార్షదులు, శ్రీల ప్రభుపాల వారి యొక్క శిష్యులు ఎవరు అంటే మా గురు మహారాజ్, జయపతాక స్వామి మహారాజ్ మరియు గౌర గోవింద మహారాజ్. వీళ్ళు స్వయంగా వాళ్ళ యొక్క నిత్య పార్షదులు అనమాట, భగవంతుడు నిత్య పార్షదులు. ఆయనకి అప్పుడు పర్మిషన్ ఇచ్చారు. అయితే ఆయన బుక్స్ ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నారు, ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే ఆయనకు సమయం సరిపోవడం లేదు అంటే మనకి చెప్తూ ఉంటారనమాట. ఆయన స్వయంగా శివుడు ఏం చెప్తాడంటే, ఎవరైతే, ఆయన గొప్ప వైష్ణవుడు, శివుడిని ఏం చెప్తాం మాతాజీ, వైష్ణవాన యథాశంభు, వైష్ణవాన యథాశంభు. యథాశంభు అంటే ఏంటి మాతాజీ? శుద్ధ భక్తుడు అంటే ఆయనే మాతాజీ. వైష్ణవాన యథాశంభు అంటే వైష్ణవులందరిలో కూడా గొప్ప వైష్ణవుడు. ఆయన చెప్తున్నారంట ప్రభుపాదుల వారిని,
అందరిలోకి గొప్ప భక్తుడివి నువ్వే. నీ సేవని ఇంకా కృష్ణుడు ఎక్కువగా ప్రేమిస్తాడు, అలాగే నీలాంటి గొప్ప భక్తుల యొక్క సేవ అంటే నాకు కూడా ఎంతో ఇష్టమని స్వయంగా శివుడే మెచ్చుకున్నాడంట మన ప్రభుపాదుల వారిని. ప్రభుపాదుల వారి యొక్క గొప్పతనము మనకి అర్థం కావడం లేదు, ఎందుకంటే చాలా ఈజీగా ఎన్నో బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి ప్రభుపాదుల వారి గురించి. ఈజీగా ఎప్పుడు చెప్పుకుంటాం, డైలీ ప్రభుపాదని చెప్తూ ఉంటాం, కాబట్టి రోజు ఎక్కువగా ఏదైనా మనకి బాగా ఎక్కువగా తెలిసిపోయింది అనుకోండి, వాళ్ళ ఎక్కువ గొప్పతనం అర్థం కాదు. ఇప్పుడు ఎంతో గొప్ప లీడర్ అయినా సరే ఒక ప్రధానమంత్రి యొక్క కూతురికి కొడుక్కి ప్రధానమంత్రి గొప్పగా అనిపిస్తాడా మాతాజీ? అనిపించడు అందరికీ ప్రధానమంత్రి కావచ్చు, కానీ వాళ్ళ కూతురికి కొడుక్కి వాళ్ళ తండ్రి. మనకు కూడా అలానే అయిపోయింది అనమాట. ప్రభుపాదుల వారి గురించి రోజు విని మన గురువు అని చెప్పుకుంటాం, కానీ ఆయన గొప్పతనం మనకి తెలియడం లేదు. స్వయంగా శివుడు వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే ఆయన అప్పుడు ఎన్నోసార్లు చేశారంట, ఒక్కసారి కాదు, అప్పుడు ఆయన ఒప్పుకున్నారు మందిరం ఏర్పాటు చేయడానికి. స్వయంగా ప్రభుపాదుల వారిని మెచ్చుకుంటున్నారు, అంత గొప్పవాడు మన శ్రీల ప్రభుపాదుల వారు. ఆయన భగవంతుడి యొక్క నిత్య పార్షదుడు, ఎలా మనకి శివుడో అలాగే మనకి ప్రభుపాదుల వారు కూడా. అందుకనే చూడండి, శివుడి మందిరం ముందల నందీశ్వరుడు ఉంటాడు, ప్రతి ఇస్కాన్ మందిరంలో ప్రభుపాదుల వారు. ప్రభుపాదుల వారు అంటారు. అంటే ప్రభుపాదుల వారి యొక్క స్థాయి ఏమిటి? ప్రతి ఒక్క విష్ణు మందిరంలో ఎవరుంటారు మాతాజీ? ముందు మందిరం ముందు గరుత్మంతుడు ఉంటాడు, గరుడు ఇక్కడ స్తంభం పెడతాం. ప్రతి మందిరం ముందు, ప్రతి శివాలయంలో నందీశ్వరుడు ఉంటాడు, నందీశ్వరుడు ఉంటాడు, ప్రతి ఇస్కాన్ రామాలయంలో హనుమంతుడు ఉంటాడు, ప్రభుపాదుల వారు. మనకి మనకి ఎలా ఉంది అంటే వాళ్ళందరూ పురాతనమైన కాలం వాళ్ళు కదా, గరుత్మంతుడైనా నందీశ్వరుడైనా, అందుకని వాళ్ళు గొప్పవాళ్ళు. ఈయన ఇప్పుడు మనకంటే కొంచెం ముందే జన్మించాడు, ఆయన చాలా మంది చూశారు, ఆయన ఫోటోలు ఉన్నాయి, ఆయన రాసిన బుక్స్ ఉన్నాయి, కాబట్టి ఆయన గొప్పవాడు అని మనం అనుకోవడం లేదు. అక్కడ వచ్చింది సమస్య. అంతేనా మాతాజీ, ఇంకేమైనా ఉందా? అంత ఈజీగా తీసుకోకూడదు మనం ప్రభుపాదుల వారు. ఎంత గొప్పవాడు కాకపోతే ఒక కొత్త మూమెంట్ ని తీసుకొని వచ్చి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ కూడా భక్తులుగా మార్చాడు. ప్రతి ఒక్క సిటీలో, పాకిస్తాన్తో సహా ప్రతి ఒక్క సిటీలో రథయాత్ర జరుగుతుంది అంటే కేవలం ఆయన యొక్క క్రెడిట్, ఆయన యొక్క గొప్పతనం అంతే. ప్రభుపాదుల వారు ఎంతగా మనందరినీ ఇన్స్పైర్ చేశారంటే, ఎక్కడ ఉన్నప్పటికీ ప్రతిరోజు మనం ఆయన్ని తలుచుకుంటాం, ప్రతిరోజు ఆయన గురించి చర్చించుకుంటాం, ఆయన ఏం చెప్తున్నారు. ఇప్పుడు మనం ఏదన్నా పుస్తకం చదివామనుకోండి, ఎన్నో పుస్తకాలు చదివేశాం, ఒక్కొక్కసారి మనకు కన్ఫ్యూజన్ వస్తుంది ఏది కరెక్టు. అప్పుడు మనకి ఏది కరెక్ట్, ప్రభుపాదుల వారి బుక్స్ లో ఎక్కడ కరెక్ట్ రాశాడో అది చదివితే ఆ ఇదే కరెక్ట్. మనకి వ్యాస భగవానుడు రాసిన శ్రీమద్ భాగవతం, భగవద్గీత, పురాణాలు, ఉపనిషత్తుల్లో చూసి ఏ విధంగా శాస్త్రాన్ని మనం నిర్ణయం చేస్తామో, అలాగే ప్రభుపాదుల వారి భాష్యం చూసి మనం చెప్తాం. ప్రభుపాదుల వారు ఏం చెప్తే అది 100% కరెక్ట్, ఇంకా అంతకు మించి వేరే లేదు. మీరు కావాలంటే ఒక 100 సార్లు భగవద్గీత చదివి, భగవద్గీత ఫస్ట్ శ్లోకానికి ఎలా ప్రభుపాదుల వారు భాష్యం రాశారో అలా ఒక్కదానికి రాయడానికి ప్రయత్నం చేయండి, అప్పుడు ప్రభుపాదుల వారి గొప్పతనం తెలుస్తుంది. ఆయన ఉన్నది చెప్పింది ఒక 100 సార్లు చదివి మైండ్ లో పెట్టుకొని బట్టి బట్టి చెప్తే అది చెప్పగలము. ఒకటి రాయండి ఆయనలాగా, ఒక్క శ్లోకానికి రాయండి భాష్యం తెలుస్తుంది, అప్పుడు ప్రభుపాదుల వారి గొప్పతనం. ఇది కేవలము ఆయన ఎంత గొప్ప భక్తుడు కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు ఆయనకు అంత కృపని ఇచ్చాడు. ఎవరికి ఆ స్థానం అనేది ఎప్పటికీ రాదు. అందుకని ప్రభుపాదుల వారు ఏం చెప్పారో మన ఇస్కాన్లో మనందరికీ ఇంకా అదే శిరోధార్యం, వేరే మాట అనేది లేదనమాట. కొంతమంది చెప్తూ ఉంటారు 4 రోజులు ఇస్కాన్లోకి వచ్చి ఎందుకు హరే కృష్ణ మహామంత్రం జపించాలి, జపించాలి అంటే ఎన్నో దేవుడి నామాలు ఉన్నాయి కదా, హరే కృష్ణ మహామంత్రమే ఎందుకు జపించాలి కాబట్టి జపించాలి, ప్రభుపాదుల వారు చెప్పారు కాబట్టి జపించాలా, మీరు ప్రభుపాద చెప్పారు కాబట్టి జపిస్తున్నారు. వాళ్ళకి ఏం తెలుసని ప్రభుపాదుల వారి గురించి ఆయన నేను క్వశ్చన్ చేయడానికి వాళ్ళకి ఏమన్నా తెలుసా?
ఎప్పుడు కూడా మనం గొప్పవాళ్ళమే అని అనుకొని మిడిసి పడకూడదు. కొంత జ్ఞానం రాగానే మనం ఎప్పుడైనా జ్ఞానం ఎలా వస్తుంది మనకి, ఆచార్యులకి శరణాగతి పొందితే అప్పుడు మన జ్ఞానం వస్తుంది. లేకపోతే జ్ఞానం అక్కడే ఉంటుంది, కానీ ఎన్నిసార్లు చదివినా మన బుర్రలోకి పోదు. వాళ్ళ ఆశీర్వాదం ఉంటేనే మన బుర్రలోకి పోతుంది. మనం శరణాగతి పొందాలి. అలా శ్రీల ప్రభుపాదుల వారు కోర్టులో కేసు గెలిచారు, చాలా సంతోషంగా ఉన్నారన్నమాట. అప్పుడు ఏం జరిగిందంటే, ఆయన గౌర గోవింద్ మహారాజ్, నేను ట్రాన్స్లేట్ చేయడానికి నాకు టైం సమయం దొరకట్లేదండి, ఈ మందిరం బాధ్యతలు చూసుకోవడానికి నాకు ఎవరినైనా ఒక భక్తుడిని ఇవ్వండి. అప్పుడు ప్రభుపాల వారు చెప్పారనమాట, భాగవత దాస్ అని ఒక భక్తుడిని పిలిచారు. పిలిచి ఇప్పటి నుంచి నువ్వు ఈ మందిరం బాధ్యతలు చూసుకో. చూసుకోవాలంటే ఆయన ఆల్రెడీ నిర్ణయం చేసుకున్నారు ఫారెన్ వెళ్ళాలని, టికెట్స్ కూడా తీసేసుకున్నారనమాట. అప్పుడు ఆయన చెప్పారు, ఏమంటున్నారంటే, ఆదికేశవ మహారాజు నన్ను పిలుస్తున్నారండి, అక్కడ ప్రచారం చేయాలి పాశ్చాత్య దేశాల్లో, నేను అక్కడికి వెళ్తున్నాను. ప్రభుపాద్ అంటే, ఆ పర్వాలేదు, నేను అక్కడికి వేరే వాళ్ళని పంపిస్తాను, నువ్వు ఇక్కడ ఉండు. అంటే ప్రభుపాద్ నా ఆరోగ్యం కూడా అస్సలు బాగుండట్లేదు, ఇక్కడ ఆరోగ్యం, ఇక్కడ ఫుడ్ కూడా నాకు పడట్లేదు, మరి ఎలా నేను ఇక్కడ ఉండగలను. అంటే ప్రభుపాల వారు చెప్పారనమాట, ఏం తింటే నీకు ఇక్కడ ఆరోగ్యం బాగుంటుందో నేను చెప్తాను, డైట్ ఇస్తాను, అదే తిందు గాని, ఏ మెడిసిన్ వేసుకోవాలో కూడా నేను వివరిస్తాను, అది వేసుకుంటే నీ ఆరోగ్యం బాగుంటుంది. ద్రౌపది ఇక్కడ ఉంటే నాకు ఎక్కువ బిజీగా ఉంటాను, నేను ఇంకా ఉండలేను, మరి నాకు 16 రౌండ్ చాంటింగ్ చేయడం కూడా కష్టమైపోతుందేమో అంటారనమాట. అంటే ఏమిటి, ఆయన ఉండను అని చెప్పడానికి ఉన్న రీజన్స్ అన్ని ఇచ్చేస్తున్నారు. లాస్ట్కి ఇంకా ఒకటే అస్త్రం ఏమిటండి, బ్రహ్మాస్త్రం తీశారనమాట. ఏమిటా బ్రహ్మాస్త్రం, ప్రభుపాల వారు ఎవరికైనా ఏం చెప్తారు, 16 మాలలు జపం చేయండి, 16 మాలలు నేను జపం చెయ్యలేను ఇక్కడ ఉంటే అని చెప్పారు. ప్రభుపాల వారు దానికి కూడా ఏమన్నారంటే, 16 మాలలు ఇప్పుడు జపం చెయ్యకపోయినా పర్వాలేదు, తర్వాత చేద్దు కానీ, దీన్ని కూడా అప్పుడు కవర్ చేద్దు కానీ, కానీ ఇప్పుడు ఇక్కడ సేవ చేయి. అంటే ఆయనకు అర్థమైపోయింది, ప్రభుపాల వారు ఇంకా నా మాట వినరు, నేను ఏం చెప్పినా ఇక్కడే ఉండాలి. ప్రభుపాల మీకు ఇక్కడ నేను సేవ చేస్తే మీకు ఇష్టమా, మీరు సంతోషిస్తారా? ఎస్, ఇక్కడ నువ్వు ఉండి సేవ చేస్తే నాకు ఇష్టం, నేను సంతోషిస్తాను. సరే అయితే నేను అక్కడే ఉండి సేవ చేస్తానని, ఆ మందిరం పూర్తయ్యే వరకు ఆ భాగవత ప్రభుజీ ఆయన అక్కడే ఉన్నారనమాట, భాగవత దాస్. ఆ తర్వాత మనకి ప్రభుపాదుల వారు భక్తులందరికీ వివరిస్తున్నారు. మాతాజీ రేపు చెప్పుకుందామా, నెక్స్ట్ వీక్ చెప్పుకుందామా? మాతాజీ ఒక్క డౌట్, ఒరిస్సాకి గౌర గోవింద్ మహారాజ్ ని పంపించారు కదా చూసుకోమని, సేవ చేయమని, మళ్ళీ ఆయన బదులు ఈయన్ని పంపించారా భాగవత దాస్? అర్థం కాలేదు నాకు. లేదు మాతాజీ, గౌరవడిగారు గోవింద్ మహారాజు ఆయనకి సేవనిచ్చారు, ఆయన భగవంతుడి యొక్క నిత్య పార్షదుడు. ఆయన ఇప్పుడు మనం ఎంత అయినా మాతాజీ అన్ని పనులు చేయలేరు కదా, ఆయన బుక్ చేస్తున్నారు, కానీ మందిరము అనేది అక్కడ నిలబడి చూసుకోవాలి కదా కన్స్ట్రక్షన్. అవును, అందుకని వేరే ప్రభుజిని ఇవ్వమని అడిగారు, ఆయన భాగవత దాస్ ప్రభుజిని ఇచ్చారు. అది సిగ్నల్ అది గౌర గోవింద్ దాస్ బాబాజీకి ఏమో ఎన్ని రాయడం, వాళ్ళ లాంగ్వేజ్ లో రాయడం అన్ని కూడా అప్పచెప్పేసారు. ఇద్దరు చైతన్య మహాప్రభు పార్షదులు కదా, గౌర గోవింద్ మహారాజు ప్రభుపాదు మహారాజ్, మాతాజీ చైతన్య మహాప్రభు పార్షదులు, గౌర గోవింద్ మహారాజ్ ఏమో శ్రీకృష్ణ భగవాన్ నిత్య పార్షదులు. శ్రీకృష్ణ భగవాన్ పార్షదులు ఫాలో అయ్యేవాళ్ళు. ఇంకొకసారి ఎప్పుడైనా ఆయన గురించి కొంచెం డీటెయిల్ గా చెప్తాను. లేదు మాతాజీ, పార్షదులు అంటే ఫాలో అయ్యేవాళ్ళ, పార్షదులు అంటే ఫాలో అయ్యేవాళ్ళు కాదు మాతాజీ, ఎప్పుడు ఆయనతోనే నిత్యవాసం ఉంటారు. ఎలా, ఏ విధంగా యశోద మాత ఉంటారు భగవద్ధామంలో, ఎప్పుడు కృష్ణుడితో పాటే ఉంటారనమాట. అంటే భగవంతునితో పాటు ఉంటారు ఎప్పుడు, ఆ భగవంతుడితో పాటు ఉండే భగవంతుడి యొక్క భక్తులు వాళ్ళని నిత్య పార్షదులు అంటారు. ఓకే మాతాజీ, ఎక్కడికి భగవంతుడు వెళ్ళి నిత్య లీలలు చేసినా కానీ అక్కడికి ఆయన పార్షదులతో కలిసి వెళ్తారు. అందుకే ప్రభుపాద వారు వచ్చినప్పుడు కూడా సేవ చేయడానికి గౌర గోవింద్ మహారాజ్ వచ్చారు.
ఆయన చాలా గొప్ప భక్తుడు మాతాజీ. ఏదో నేను లైట్ గా ఒక రెండు లైన్లు చెప్పాను అంతే. ఆయన గురించి ఒకసారి మాతాజీ చెప్పండి ఒకసారి మాతాజీ, ఒక క్లాస్ తెలుసుకోండి లో మాతాజీ ఒకసారి. మీరు ఎండింగ్ లో మళ్ళీ గోవింద చెప్పారు మహారాజ్ కాబట్టి గురించి మళ్ళీ ఒకసారి చెప్పండి మాతాజీ, ఇంకో క్లాస్ తీసుకోండి మాతాజీ. ఇంకో క్లాస్ లో చెప్పండి మాతాజీ, గౌర గోవింద మహారాజ్ గురించి. ఒకసారి ఏం జరుగుతుందంటే, ఒక టెంపుల్లో అన్నమాట ఇది, ఆ టెంపుల్లో ఉన్న ఒక భక్తుడికి వచ్చి చెప్తారనమాట ఏమిటంటే, ఆ ప్రభుపాద మిమ్మల్ని వచ్చి అడుగుతారు ఇప్పుడు మీరు టెంపుల్ ప్రెసిడెంట్ బాధ్యతలు తీసుకోవాలి అని. అంటే ఆయన అనుకున్నారనమాట, నేను టెంపుల్ ప్రెసిడెంట్ బాధ్యతలు తీసుకోను, ఎందుకు తీసుకోను అనడానికి ఒక 10, 14, 10, 12 పాయింట్స్ రాసుకుంటారనమాట. రాసుకొని ప్రభుపాల వారు పిలుస్తారు ఆయన లోపలికి, వెళ్ళగానే ఆయన నన్ను అడుగుతారు, అడగగానే నీ అన్ని చెప్పేయాలి అని. అప్పుడు ఆయన ప్రభుపాల వారు అడుగుతారనమాట, ఏమని అడుగుతారు, నువ్వు సన్యాస దీక్ష తీసుకో. ఆయన వెంటనే స్టన్ అయిపోతారు, అదేమిటి ప్రభా నేను సన్యాస దీక్ష తీసుకోవడం ఏమిటి, నేనెలా సన్యాస దీక్ష తీసుకుంటాను, నాకు ఈ మధ్య వివాహం అయింది, నాకు పిల్లలు ఉన్నారు, నేనెలా సన్యాస దీక్ష తీసుకుంటాను అని ఆయన వంద చెప్తున్నారు. అయితే ప్రభుపాల వారు అన్ని సైలెంట్ గా విన్నారనమాట, సన్యాస దీక్ష తీసుకోవా అయితే నువ్వు, తీసుకొని మారా, తీసుకొని ప్రభుపాద నేను తీసుకోలేను, అయితే సరే అయితే నువ్వు టెంపుల్ టెంపుల్ ప్రెసిడెంట్ అంటే ఆయన సరే నేను టెంపుల్ ప్రెసిడెంట్ అయితే నువ్వు వెంటనే బయటకు వచ్చేస్తాను. అంటే చూడండి ఆయన ఎవరిని ఎలా ఒప్పించాలో ఆయనకు తెలుసు. చెప్పారు ఆయన ఏం అడగకుండానే నేను ఉంటానే ఆయన నోటి నుంచి అనిపించి ఆయన పంపించేస్తారనమాట. అంటే ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరిని ఎలా కన్విన్స్ చేయాలో అన్ని ఆయనకు తెలుసు. ప్రభుపాద చూస్తూ ఉంటది అలా.